సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆ మైండ్ సెట్ తో వచ్చారు. మూడు నెలలేమో మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నారు. కానీ భువనగిరి వచ్చారు. రాగానే ఒక సంచలనం పడ్డారు. ముక్కల ముక్క అత్యంత దారుణంగా బాడీని చూశారు. ఒక పోలిక్షన్ బ్లాస్ట్ చూశారు. అప్పుడే కానీ భయపడ్డారా? పోయి చూస్తే అక్కడ అది ప్రశాంత్ కాదు కదా, అక్కడ ఫ్యాక్షనిజము, తర్వాత ఎక్స్ట్రీమిజము, తర్వాత ఈ స్ప్లింటర్ గ్రూప్స్, నానా రకాల క్రైమ్స్ అన్నీ ఉండేవి. అక్కడ మట్కా వాడు కనిపిస్తుంటారు. అన్నీ మొత్తం ధర్మవరంలో లేని క్రైమ్ ఉండదు. కానీ పార్వతీపురం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ వెనక అసలు ఏం జరిగింది? ట్రైబల్స్లోకి చొచ్చుకుపోయేవాళ్ళం. పోలీసింగ్ ట్రైబల్స్లోకి చొచ్చుకుపోయేసి విజిట్స్, విలేజ్ విజిట్స్. అంటే ఆ రోజు ఏం జరిగింది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సైబర్ క్రైమ్ కంట్రోల్కి ప్రభుత్వం ఎలాంటి పథకాలు చేస్తుంది? ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మోడస్ ఆపరండి క్రైము, సరే దొంగతనాలు, ఇదంతా బాడీ అఫెన్సెస్, ఈ విధంగా ఉండేది. అదైన తర్వాత ఫ్యాక్షన్, విపరీతమైన ఫ్యాక్షన్, విపరీతమైన మావోయిజము అలా ఉండేది. ఆ సందర్భంలో కూడా ఏమీ మనకు సపోర్ట్ లేనప్పుడు కూడా ఆంధ్ర పోలీస్ అనేది భారతదేశంలోనే ఒక నెంబర్ వన్గా నిలిచి పోలీసింగ్ డెఫినేషన్ అనేది దేశానికి నేర్పించడంలో పోలీసింగ్ డెఫినేషన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చాలా అద్భుతంగా పనిచేసింది. ప్రజలకి మీరు అంటే ఎంత టెక్నాలజీ ప్రజల ముందు తీసుకొస్తున్నా ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ప్రజల మీద పోలీసుల మీద ఆ గౌరవం పెరగాలంటే పోలీసులు ఇంకా ఏం చేయాలి? ఈ మూడు భావనలో ప్రజలు ఉండబట్టే ఇంకా దూరం అవుతున్నారనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయండి. సార్ మా ఇంట్లో కెమెరా వద్దు సార్ అంటారు. ఎందుకు వద్దు అంటే మీరేమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తారేమో సార్. అంటే మర్డర్ల కన్నా ఎక్కువగా జరిగే రోడ్ యాక్సిడెంట్స్ ఫలితం జరుగుతుంది. వాటి మీద మీరు మిగతా జిల్లా ఎస్పీతో మాట్లాడి ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,000 నుంచి 9,000 మంది చనిపోతున్నారు. ఇట్స్ ఎ బిగ్ ఫిగర్. చాలా దారుణం కదండి అది. ఒక్కొక్క యజమాని చనిపోయాడు అంటే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఎస్వి రాజశేఖర్ బాబు గారు, డిఐజీ ఎల్ఎండ్ఓ అండ్ కోఆర్డినేషన్ ఆంధ్రప్రదేశ్. రాజశేఖర్ బాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి అప్పట్లో నక్సల్స్ మూమెంట్ పీక్గా ఉన్న స్టేజ్లో ఎక్కడైతే ఎక్కువగా ప్రధానంగా కనిపిస్తున్న నక్సల్స్ మూమెంట్ ఉందో ఆ జిల్లాలో పనిచేసి తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఎస్పీగా డిఐజీగా పనిచేశారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే సమయంలో నక్సల్స్ మూమెంట్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అదే టైంలో చర్చలు కూడా జరిగాయి. ఆ మూమెంట్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకొచ్చారు? తర్వాత ఆయన ట్రెడిషనల్ క్రైమ్తో పాటు వైట్ కాలర్ ఎఫెన్స్ చూశారు, ప్రస్తుతం సైబర్ క్రైమ్ వరకు చూస్తున్నారు. ఈ మూడింటి తేడా ఏంటి? ప్రజలకి పోలీసులకి మధ్య సంబంధం మరింత పెరగాలంటే ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి శాంతి భద్రతలు కల్పించడం ఇలాంటి టెక్నాలజీ వాడుతుంది ప్రజలకు మరింత దగ్గర అవడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ విధంగా వెళ్తున్నారనే అంశాలని సార్ నేను తెలుసుకుంది. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే రాజశేఖర్ గారు. మీరు ఎస్ఐబిలు ఎక్కువగా పనిచేశారండి. నేను అప్పుడు మీడియాలో ఉన్న టైంలో ఎక్కువగా మీరు ఎస్ఐబిలు ఉండడం, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువగా మూమెంట్ అంతా కూడా నల్లమల్ల అవ్వచ్చు లేదా ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉంటే మీరు ఎక్కువగా నల్లమల మీద ఫోకస్ చేయడం, ఆ ప్రాంతంలో ఎక్కువగా పనిచేశారు. భువనగిరిలో మీ ప్రొఫెషన్ స్టార్ట్ అయిన తర్వాత దశల వారీగా మీరు నల్లమల్లకి పరిమితం అయిపోయి నల్లమల్ల ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ వాష్అవుట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంలో మీరు ఒక రోల్ ఉంది. మీ రోల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2005లో ఎప్పుడైతే చర్చలు ప్రారంభమయ్యాయి ఆ చర్చల విషయంలో కూడా మీరు రావడం, మావోయిస్ట్ అందరూ కూడా అడవుల నుంచి బయటకు వస్తున్నప్పుడు మీరు కూడా వాళ్ళని స్వాగతం పలకడం, ఇటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మీ ప్రధాన పాత్ర కనిపిస్తుంది. అంటే మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మూమెంట్ ఏ విధంగా ఉండేది, అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఎలాగ ఉండేది, ఇప్పుడున్న క్రైమ్ తేడా ఏంటి,
ప్రజలకి పోలీసుల మీద మరింత నమ్మకం పెరగాలి, మరింత గౌరవం పెరగాలంటే ప్రజలకి పోలీసులు ఏ విధంగా ప్రజలతో మమ్మకం అవ్వడానికి ఏం చేయాలి అనే అంశాలకు సమాధానం చెప్పే ముందు రాజశేఖర్ బాబు గారి కుటుంబ రేపటి నుంచి చెప్పండి. మా ఫాదరు టీచర్ అండి, అదేవిధంగా మదర్ కూడా షీజ్ ఆల్సో ఏ టీచర్. నా వైఫ్ షీజ్ ఏ డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్. తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు. మై డాటర్ షీ స్టడీడ్ బీటెక్ ఫ్రమ్ ఐఐటి ముంబై. షీఈ్ ఎ కెమికల్ ఇంజనీర్ అండ్ ఆఫ్ కోర్స్ నౌ షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. మా అబ్బాయి వచ్చేసి ఎంబీబీఎస్ ఫైనల్ అయిపోయింది. సో దట్స్ ఇట్ అండి, స్మాల్ ఫ్యామిలీ. అండ్ మై సిస్టర్ షీఈస్ వర్కింగ్ యాజ్ ఎంపీడీఓ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. మా బ్రదర్ వచ్చేసేసి హీఈస్ ఎ లెక్చరర్. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. దెర్ ఈస్ ఎ విలేజ్ కాల్డ్ బుచ్చరేట్ పాళ్ళం. ఐఎమ్ ఫ్రమ్ దట్ ప్లేస్. సో దిస్ ఈస్ మై ఫ్యామిలీ హిస్టరీ అండి. ఓకే, మీ ఫ్యామిలీ హిస్టరీ అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ కనిపిస్తున్నారు. మీరు ఏం చదువుకున్నారు, ఏం అవ్వాలనుకున్నారు, పోలీస్ ఎందుకు అయ్యారు? నేను ఐ డిడ్ మై బీటెక్ ఫ్రమ్ ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి డ్యూరింగ్ ద ఇయర్స్ 87 and 91. తర్వాత ఐ వెంట్ టు ఐఐటి ఖరగ్పూర్ ఫర్ పర్సూయింగ్ మై ఎంటెక్. ఆ తర్వాత ఐ వర్క్డ్ ఇన్ ఈసీఎల్ ఫర్ ఎ స్మాల్ పీరియడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అండ్ దెన్ ఐ వర్క్డ్ యాజ్ లెక్చరర్ ఇన్ పొల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ అబౌట్ 4 years. దెన్ ఐ జాయిన్డ్ గ్రూప్ వన్ సర్వీస్ అండి. ఐఐటి ఖరగ్పూర్ చదువుకున్న అందరూ కూడా లక్షల జీతాలు వచ్చి సాఫ్ట్వేర్ జాబ్లో వెళ్లకుండా మీరు కరెక్ట్. సో అంటే 96 ఆ ప్రాంతాల్లో ఈ మెయిన్ ఫ్రేమ్స్ బూమ్ విపరీతంగా ఉండేది. ఇప్పుడు చూస్తే మా బ్యాచ్ మేట్స్ అందరూ చూస్తే అందరూ కూడా దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్ ఇన్ యుఎస్. ఇప్పుడు ప్రస్తుతం చాలా బాగా సెటిల్ అయినారు. వాస్తవానికి అప్పుడు కూడా సమ్మేర్ ఇన్ ద ఇయర్ 1996 నాకు ఒక పెద్ద డైల్మా. ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు గ్రూప్ వన్ సర్వీసెస్. అట్ ద సేమ్ టైం నాకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫారెన్ వెళ్ళిపోదామని, బికాస్ మై వైఫ్ ఈజ్ ఏ డాక్టర్. సో అక్కడ వెళ్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. సో ఇందులో భాగంగా ఎటు పోవాలనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో మై ఫాదర్ హీఈస్ ఏ టీచర్, ఆయనకి పోలీస్ అంటే ఒక కానిస్టేబుల్ చూస్తేనే సెల్యూట్ అనే స్థాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో మా కుటుంబ నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీస్ అనే వాళ్ళకి కనిపించరు. సో ఆయనకి ఇది చాలా పెద్ద ఉద్యోగం అనేది ఒక ఇది. తర్వాత కొంత సర్వీస్ చేయడానికి ఉంటుంది, తర్వాత సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది అనేది ఆయన ఇంప్రెషన్. సో నేను ఇటు పోవాలి అటు పోవాలని చాలా మదనపడి 98 జనవరిలో డిఎస్పిగా జాయిన్ అయినాను. సో ఫస్ట్ ఫ్యూ డేస్ ఒక 4-5 months విపరీతమైన శారీరక ఒత్తిడి. కిలోమీటర్ అప్పుడు కృష్ణారావు గారు హీ వాజ్ డైరెక్టర్ అప్ప. రోజు ఎవ్రీడే 10 kilometers పరిగెత్తాల్సిన అవసరం ఉండేది అన్నమాట. ఎవ్రీడే లేస్తుండగానే 10 kilometers పరిగెత్తాలి, రావాలి. తర్వాత విపరీతమైన శారీరక శ్రమ. కానీ అనుకున్నప్పుడు ఎందుకు వచ్చాను రా, ఎందుకు వచ్చాను అనుకున్నాం. ఒక 4 months అవుతున్నాం కానీ అసలు ఏంటిది, ఎందుకు ఏంటిది, మనం ఏం చదివాము, ఏం చేస్తున్నాము అనేసి. కానీ ఒక హోప్, ముందుకు వెళ్తే డిపార్ట్మెంట్లో చాలా సమాజానికి చాలా చేయొచ్చు అనేది ఒకటి, చాలా ఇన్నోవేషన్ చూపించవచ్చు అనేది ఒకటి. అంతా కూడా నాకు ముందే అప్పాలో ఉన్నప్పుడే కొంత అర్థమైంది. సో వాస్తవానికి అప్పుడు 98 చాలా మావోయిజం కూడా పీక్లో ఉండేది, పీక్ చాలా పీక్ ఉండేది. తర్వాత అది కూడా చేరాలా వద్దా, మావోయిజం ఉంటుంది, సో ప్రాణాలకు వడ్డీ చేరాలా వద్దా, ఇటువంటివి నేపథ్యంతో ఇటువంటి కన్ఫ్యూజన్లో చేరాను. కానీ చేరిన తర్వాత కూడా ఒక 2-3 months ఎందుకు చేరానా, షల్ ఐ క్విట్ దిస్ అండ్ గెట్ బ్యాక్ యుఎస్ అనేసి అనుకున్నాను. కానీ నాకు 2 months అయిన తర్వాత ఈరోజు వరకు కూడా పోలీస్కి ఎందుకు వచ్చాను అనేది నాకు అనిపించలేదు. ఐ కెన్ హానెస్ట్లీ ఐ కెన్ టెల్. సో అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకవైపున, ఇంకోవైపున నీ ప్రతిభ చూపించడానికి అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా ప్రజల మెప్పు పొందడానికి అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా నీ చదువుని సమర్థవంతంగా ఉపయోగించడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పోలీస్ ఆర్గనైజేషన్ అనేది ఇట్స్ ఏ హ్యూజ్ ఆర్గనైజేషన్. ఇందులో ప్రతి ఇష్యూని కూడా మనం స్టడీ చేస్తుంటాం, సమాజాన్ని చదువుతుంటాము, పేదవాడిని చదువుతుంటాము, ధనికుడిని చదువుతుంటాము,
చదువుతాము, సమాజాన్ని చదువుతాము, అదేవిధంగా క్రిమినల్ చదువుతాము, విక్టిమ్ చదువుతాము. సో ఇక్కడ మొత్తం టోటల్ గ్యామిట్లో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్న విషయం తెలుస్తుంటుంది. సో ఇది ఒకవైపున, మరొక వైపున ఇది ఎలాగ ఎత్తుకు పై ఎత్తేయాలా, సో ఇది కూడా ఉంటుందన్నమాట. శత్రువుని ఎలా ఛేదించాలా, అదేవిధంగా విక్టిమ్ని ఎలాగ అతనికి కన్సోల్ ఇవ్వాలా, అతన్ని ఎలా రక్షించాలా. సో ఇలా మొత్తం ఉన్న దాంట్లో లైఫ్ అలాగే నడిచిపోతుంటుంది. అంటే ఎక్కడ కూడా మీకు పోలీసులు ఎందుకు చేరానా, అఫ్కోర్స్ కొన్ని ఇష్యూస్లో ఉంటుంది, పొలిటికల్ ప్రెజర్స్ అంటారు, తర్వాత పొలిటికల్ ఇంటర్ఫరెన్సు, తర్వాత బాసిజము, ఇవన్నీ ఉంటాయి, ఒకవైపు ఉంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే ఇంత సాటిస్ఫాక్షన్ ఉద్యోగం మీకు ఎక్కడ దొరకదు. దాట్ నేను గుండెల మీద చేసుకునేసి చెప్పగలను. ఓకే సార్, అపోలో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ప్రొఫెషన్ ఎక్కడ తీసుకున్నారు? అపోలో అయిన తర్వాత ఐ వాజ్ అలాటెడ్ నల్గొండ డిస్ట్రిక్ట్, నల్గొండలో భువనగిరిలో ఐ వాజ్ దేర్. సో ఫస్ట్ నేను ఉన్నప్పుడే ఆమె బెల్లి లలిత అని ఒక సింగర్ ఉండేది, షీ వాజ్ మర్డర్డ్. సో అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో నేను ఐ వాజ్ ప్రొబేషనరీ డీఎస్పీ, దాంట్లో ఐఓని నేనే ఫస్ట్ అంటే పార్ట్ ఆఫ్ ఇట్, ఎందుకంటే నేను అప్పుడు ఇన్స్పెక్టర్ డ్యూటీస్ అక్కడ చేశాను. అది ఒక పెద్ద కేసు, దాన్ని ఎలాగ బయటకు తీయాలనేది దాని మీద, ఎందుకంటే బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కొక్క చెట్టుకు ఒకటి పుట్టుకు ఒకటి పార్ట్స్ పారేస్తారు. దట్స్ వండర్ఫుల్ కేసు. సో దాన్ని ఛేదించడం, ఆ కేసును ఛేదించడం, అక్కడి నుంచి నా నేపథ్యం స్టార్ట్ అయ్యింది. అంటే సార్ మీరు బెల్లిలతో మర్డర్కి ముందు ఉన్నారా, బెల్లిలతో వెళ్ళిన తర్వాత వెళ్ళాడు మర్డర్ అయిందా? నేను వెళ్ళినప్పుడు నేను ఐ వాస్ దేర్, నేను అక్కడ ఉండగానే మిస్సింగ్ అయింది. తర్వాత కొంత ఎపిసోడ్ నడిచింది కదా, కొంత ఎపిసోడ్ నడిచింది. అంటే నేను అప్పుడు ప్రొబేషనర్, నాకు అసలు ఇంకా ఈ డైనమిక్స్ ఇంకా అర్థం చేసుకునే పరిస్థితి అనమాట. అంటే ఐఓగా మీరు ఫస్ట్, ఐఓగా నేను ఫస్ట్, దట్ వాజ్ మై ఫస్ట్ కేసు, దట్ వాజ్ మై ఫస్ట్ కేసు, సెన్సేషనల్ కేసు. నాకు అంత ఇంట్రాగేషన్లో అంత నేను పార్టిసిపేట్ చేయకపోవచ్చు, కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అనేది నాకు తెలుస్తాను. సో దట్ వాజ్ ద ఫస్ట్ కేసు. భువనగిరిలో అయిన తర్వాత ఐ వాజ్ గివన్ ధర్మవరం పోస్టింగ్. సార్ భువనగిరిలో మీరు పనిచేస్తున్న టైంలో మూమెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది, చాలా భువనగిరి బొమ్మల రామారావు పొల్యూషన్ బ్లాస్ట్, బొమ్మల రామారావు పొల్యూషన్ బ్లాస్ట్ అయినప్పుడు కూడా నేను ఐ వెంట్ టు ద సీన్. అప్పుడు డిఎస్పీ గారు ఉన్నారు, రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు. సో వీ వెంట్ టు ద సీన్, బొమ్మల రామారావు పోలీస్ స్టేషన్ జరిగినప్పుడు ఇమీడియట్గా నైట్ జరిగింది. మేము మార్నింగ్ 5:36 కల్లా వీ వెంట్ టు ద పోలీస్ స్టేషన్, బొమ్మల రామారావు పోలీస్ స్టేషన్. సో అప్పుడు అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆ మైండ్ సెట్తో వచ్చారు, 3 నెలలేమో మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నారు, కన్ఫ్యూజన్ ఉన్నారు, కానీ భువనగిరి వచ్చారు. రాగానే ఒక సంచుషన్ మర్డర్, ముక్కల ముక్కలు అత్యంత దారుణంగా బాడీని చూశారు, ఒక పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చూశారు. అవును, అప్పుడే కానీ భయపడ్డారా? భయం లేదు, కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా నేను ప్రతి సందర్భాలను గుర్తిస్తాను. తర్వాత కూడా సబ్సిక్వెంట్గా నేను చేసిన పోస్టింగ్స్లో కూడా చాలా ఛాలెంజెస్ అయితే ఎదుర్కొన్నాను ఖచ్చితంగా. దాని తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు ధర్మవరం. ధర్మవరంలో కూడా మావోయిజం అప్పుడు ఏదంటే ఫ్యాక్షనిజం కనిపిస్తుంది కదా, కరెక్ట్. ధర్మవరంలో వాస్తవానికి అప్పుడు అంతా కూడా నా బ్యాచ్ మిషన్ అందరూ నా తెలంగాణ వేశారు, నన్ను ఒక్కనే ధర్మవరం వేశారు. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఎందుకంటే ధర్మవరం కొంత ప్రశాంతమైన ప్లేస్ ఉంది. పోయి చూస్తే అక్కడ అది ప్రశాంతత కాదు కదా, అక్కడ ఫ్యాక్షనిజము, తర్వాత ఎక్స్ట్రీమిజము, తర్వాత ఈ స్ప్లింటర్ గ్రూప్స్, నానా రకాల క్రైమ్స్ అంతా ఉండేవి. అక్కడ మట్కా వార్డు కనిపిస్తుంటుంది, అన్ని మొత్తం ధర్మవరంలో లేని క్రైమ్ ఉండదు. సో అటువంటి పొజిషన్లో అప్పటికి మావోయిజం మీద అంత ఫోకస్ లేదు. నేను ఐ వాజ్ ఫస్ట్ పర్సన్ టు గెట్ ఇన్ టు దట్ మావోయిజం, దేర్ వాజ్ ఏ ఎన్కౌంటర్. సో అప్పుడు నేను ధర్మవరం లేదు అది కాదు, ముందు కనుంపల్ ఎన్కౌంటర్ అని చెప్పేసి నేను ఐ వాజ్ దేర్ ఇన్ ద ఇయర్ 2000. ఓకే, నేను వెళ్ళిన 2-3 మంత్స్కి దేర్ వాజ్ ఎన్ ఎన్కౌంటర్. సో అప్పుడు ఇంకా ఫోర్స్ మావోయిజాన్ని ఎదుర్కొనేంత సమాయత్తం కాలేదు అక్కడ రాయలసీమలో. సో అటువంటి పరిస్థితుల్లో కూడా నేను అక్కడ వర్క్ చేశాను. తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు అక్కడ. మీరు మావోయిజం కంట్రోల్కి మీరు వర్క్ చేశారంటున్నారు, భువనగిరి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పనిచేసి ఉంటుంది, ఫ్యాక్షనిజం అక్కడికి మీకు ఎదురై ఉంటుంది, ఫ్యాక్షనిజం చాలా ఉండేది. సో అక్కడ ఫ్యాక్షనిజం ఉంటుంది, ఎక్స్ట్రీమిజం ఉండేది, స్ప్లింటర్ గ్రూప్స్ రెండు కూడా మిక్స్, అవును, పాలిటిక్స్, ఫ్యాక్షన్ అన్నీ కలిసి కలగా. అందుకే అది చాలా నాకు. మరి మీ ధర్మవరంలో ఫ్యాక్షన్ ఎలా కంట్రోల్ చేశారండి? చాలా చాలా టఫ్గా ఉండేవాడిని వాస్తవానికి. ఫస్ట్ పోస్టింగ్, దట్ వాజ్ మై ఫస్ట్ పోస్టింగ్, చాలా టఫ్గా ఉండేవాడిని.
చాలా టఫ్ కొని ఇప్పుడు కూడా ధర్మవరంలో పీపుల్ విల్ టాక్ అబౌట్ మీ సో అంతా అప్పుడు అంజనా సిన్హా వాస్ ఎస్పీ ఫర్ సమ్ టైమ్ ముందు మోహన్ రావు గారు ఉండేవారు అంజనా సిన్హా వాస్ ఎస్పీ సో అప్పుడు గట్టిగా ఉద్యోగం చాలా గట్టిగా చేసేవాడు సో అంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కౌన్సిలింగ్ చేసేవారు అప్పుడు అంటే అప్పుడు పరిస్థితులు వేరండి అప్పుడు పరిస్థితులు ఇప్పుడు అప్పుడు హ్యూమన్ రైట్స్ ఇవంతా కూడా అప్పుడు పరిస్థితులు సిచ్యువేషన్ డిమాండ్ చేసేది చాలా కఠినంగా ఉండేవాళ్ళం సో ఎత్తుకు పై ఎత్తులు వేసేవాళ్ళము తర్వాత బాంబ్స్ విపరీతంగా బాంబ్స్ సీజ్ చేసేవాళ్ళము ఆల్ దట్ వాజ్ దేట్ సో దట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పోజర్ ఫర్ మీ ఎందుకంటే నేను మిగతా వాళ్ళకి నార్త్ తెలంగాణ ఉన్న ఆఫీసర్స్ మా బ్యాచ్మెంట్స్ అందరు కూడా దే హ్యాడ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ ఎక్స్ట్రీమిజం నాకు కాంబినేషన్ మిక్సింగ్ నాకు తర్వాత సోషల్ ఈవిల్స్ ఒకవైపున తర్వాత నార్మల్ క్రైము బార్డర్ క్రైము బికాస్ ఇది బార్డర్ టు కర్ణాటక బార్డర్ క్రైము పెద్ద పెద్ద దొంగతనాలు సో ఐ హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పోజర్ ఇక్కడ ఇంకోటి కూడా ఎదురవుతుంది హెవీ బందోబస్తు ఉంటుంది పుట్టపర్తి పుట్టపర్తి అప్పుడు పుట్టపర్తి బందోబస్తు విపరీతంగా ఉండేది పుట్టపర్తి బందోబస్తు ఉండేది అన్ని టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉండేది అంటే ఒక పోలీస్ ఆఫీసర్ కావాల్సినవన్నీ కూడా మీ ధర్మవరం అన్ని కూడా టోటల్ అన్నిట్లో మీకు ధర్మవరంలో మీకు ఎక్స్పర్టైజ్ వస్తుంది తర్వాత అగైన్ ఐ వాజ్ పోస్టెడ్ టు పార్వతీపురం అప్పుడు ఈయన ముద్దాడ గాంధీ గారు సాలూరు కోర్టులో చనిపోతారు సో అప్పుడు దే వాంట్ సమ్ డైరెక్టర్ కూడా ఆఫీసర్ ఇన్ పార్వతీపురం సో నన్ను అక్కడ పార్వతీపురం పంపిస్తారు సో పార్వతీపురంలో ఇక టోటల్ ఎక్స్ట్రీమిజమే ఇంక వేరే అసలు క్రైమే ఉండదు ఓన్లీ అదే పని అనమాట బార్డర్ ఒరిస్సా ఏపీ ఇంట్రాగేషన్స్ మిలిటెంట్స్ ఇవే దీని వేరే ఉండేది బట్ ప్రశాంతమైన జీవితం బట్ ఒక రకమైన టెన్షన్ ఉండేది అయితే ఇక్కడ మావోయిజాన్ని అణిచివేయాలా లేదంటే మావోయిస్టుని తుదముట్టించాలనే కార్యక్రమం కాదు ఇక్కడ మల్టీప్రాంగ్ స్ట్రాటజీ అనేది నడుస్తూ ఉండేది మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ఒకవైపున మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం ఒకవైపున ఇది మిలిటెంట్స్ కొట్టొద్దు అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అవుతా ఉంది అంతకుముందు మిలిటెంట్స్ కనిపిస్తే బాగా సావుపడేవాళ్ళు పోలీసు అప్పటి నుంచి లేదు అట్లా కాదు సో వీ నీడ్ టు వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా కౌన్సిలింగ్ కానీ పార్వతీపురం సబ్ డివిజన్లో మీరు ఎంత సాఫ్ట్ కార్నర్కి వెళ్ళినా కానీ పార్వతీపురం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయడం దానికి మీరు వస్తారని కూడా వాళ్ళు అంబ్యూస్ చేసినట్లుగా తెలుస్తుంది కదా ఉన్నాయి సో చాలా ఇష్యూస్లో బ్లాస్టింగ్ ఇక్కడ మనకేంటంటే మీకు అక్కడ గ్రేహౌండ్స్లో వీఆర్ ట్రైన్డ్ ముందే ఇది 96 నుంచి ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసరు ప్రతి ఒక్క గ్రూప్ వన్ ఆఫీసరు గ్రేహౌండ్స్లో ట్రైనింగ్ కావాలా అనేది దొరగారు హీ వాజ్ అ టీజీ వారు చాలా కఠినమైన ట్రైనింగ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ బేసిక్ ట్రైనింగ్ ఇన్ ఏపీ పోలీస్ అకాడమీ అందరినీ కూడా ఖచ్చితంగా గ్రేహౌండ్స్ పోస్ట్ చేసేవాళ్ళు గ్రేహౌండ్స్లో 40 డేస్ రిఫ్రెషర్ కోర్స్ ఇచ్చేవాళ్ళు తర్వాత గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ పంపించేవారు సో అక్కడ ట్రిక్స్ అండ్ ట్రైక్స్ అంతా కూడా నేర్పించేవాళ్ళు సో ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇమీడియట్గా యు ఆర్ నాట్ సపోజ్ టు గో బై వెహికల్ సో ఈవెన్ ధర్మవరంలో కూడా ఒక ఇన్స్టెన్స్లో నేను ఐ ట్రావెల్ బై బస్ ఒక అఫెన్స్ చేస్తారు ఐ ట్రావెల్ బై బస్ తర్వాత నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎస్హెచ్ఓ అండ్ హిస్ పార్టీ విల్ గో ఆన్ మోటార్ సైకిల్స్ సో బ్లాస్ట్ జరుగుతుంది బ్లాస్ట్ అవుతుంది అప్పుడు డీజీ ద్వారగారు హీ కాల్ మీ ఐ వాజ్ డిఎస్పీ డిఎస్పీకి డీజీ అంటే చాలా డిఏ ఒక డిఎస్పీతో డీజీ డైరెక్ట్గా మాట్లాడడం అనేది ఉండదు సో హీ కాల్ మీ పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ రాజశేఖర్ యూ వెంట్ బై బస్ సో గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అనేది బాగా వర్క్ చేసింది ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ యూ వెంట్ బై బస్ అండ్ దెన్ యూ కుడ్ సేవ్ యువర్ సెల్ఫ్ సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అనేసి ఆ రోజు చెప్పి అంటే ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసరు ప్రతి ఒక్క గ్రూప్ వన్ ఆఫీసరు గ్రేహౌండ్స్లో ట్రైన్ కావాలనేది ఏదైతే వాళ్ళ లక్ష్యం ఉందో అది నెరవేరింది అనేది ఆయన ఫీలింగ్ సో ప్రతి సందర్భంలో కూడా చాలా ప్రికాషన్స్ తీసుకునేవాళ్ళు కానీ పార్వతీపురం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ వెనక అసలు ఏం జరిగిందండి అంటే అక్కడ కొంత రిప్రెషన్ అప్రెషన్ ఎక్కువ ఉందనేది ఫీల్ అయ్యారు మిలిటెంట్స్ని తీసుకురావడము ఎక్స్పోజ్ చేయడము తర్వాత ఎక్కువ అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ట్రైబల్స్లోకి చొచ్చుకుపోయేవాళ్ళం పోలీసింగ్ ట్రైబల్స్లోకి చొచ్చుకుపోయేసేసి విజిట్స్ విలేజ్ విజిట్స్ ఎక్కువ అది కొంత వాళ్ళకి కొంత పోలీసుని దూరంగా ఉంచాలా ఇంత ధైర్యంగా లోపలికి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు అంటే ఆ రోజు ఏం జరిగిందండి
ఆ రోజు నేను ఐ వెంట్ ఫర్ ఐ మీన్ టెంపుల్కి వెళ్ళినాను. ఆ రోజు వచ్చి పేల్చేసి మొత్తం పేర్లేదు, పోలీస్ స్టేషన్ మొత్తం పేర్లేదు, బట్ పేల్చేసి వెళ్ళిపోయారు. సో దే మస్ట్ బి ఎక్స్పెక్టింగ్ డిఎస్పీ టు కమ్. సో వీ నెవర్, నేను ఖచ్చితంగా పోలేదు, నేను ఉన్నాను ఖచ్చితంగా పోలేదు, ఎందుకు తెలుసు, ఎందుకంటే ఎలాగ మావోయిస్ట్ వాళ్ళ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనేది అవగాహన ఉంది కాబట్టి వీ యూస్ టు టేక్ ఆల్ ప్రికాషన్స్. సో అది నచ్చింది. దాని తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు నంద్యాల. నంద్యాలలో చర్చలప్పుడు ఆల్ మై బ్యాచ్మేట్స్ ఉండేవాళ్ళు, నేను నంద్యాల ఉండేవాడిని, పక్కన ఓఎస్డి మార్కపూర్ మై బ్యాచ్మేట్, నౌ ద ప్రెసెంట్ ఎస్పీ నల్గొండ, హీ వాజ్ దేర్ యాజ్ ఓఎస్డి. వెస్లీ వాజ్ దేర్ ఇన్ కడప. రవిప్రకాష్ ఏసీ పరిశ్రమ డైరెక్టర్, హీ వాజ్ దేర్ ఇన్ మావో నగర్. సో అక్కడ మావోయిజము చర్చల పీరియడ్లో మనం ఎలాగా ముందుకు వెళ్ళాలనేది ఒక స్ట్రాటజీతోనే వెళ్ళాం. స్ట్రాటజీ చాలామంది అసలు చర్చలు ఉంటే చాలా విపరీతంగా విచ్చలు విడైపోతుంది అనుకున్నారు, కానీ లేదు, దెర్ వాజ్ ఎ స్ట్రాటజీ, పక్కన స్ట్రాటజీ ఉంది, స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాము. సో కొంత అప్పుడే టెక్నాలజీ అనేది కొంత పోలీస్కి బాగా అనుకూలంగా పనిచేసింది, దెన్ వీ కుడ్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్. సార్, నంద్యాలలో మీరు డిఎస్పీకి పనిచేస్తున్నప్పుడు మీకు ఒకవైపు ఫ్యాక్షన్ కనిపిస్తుంది, మరోవైపు మావోయిజం కనిపిస్తుంటుంది. నంద్యాలలో వాస్తవానికి రౌడీజం విపరీతంగా ఉండేది ఆ కాలంతో పాటు, ఈ రెండు కనిపిస్తుంటాయి. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, ట్రెడిషనల్ క్రైమ్ అది. అవును, ఇది కంట్రోల్ చేయడం అనేది పోలీస్తో ఒక వర్క్ చేస్తుంటే, చర్చలు అనేది మీరు చెప్పారు ఇంపార్టెంట్ అని. చర్చల టైంలో ఇంతమంది మావోయిస్టులు ఆ ప్రాంతానికి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఉందండి, అంటే పోలీస్కి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అనేది ఉంది. నల్లమల, గుండ్ల బ్రహ్మేశ్వరము, ఇక్కడ మావోయిస్టులు దే వాంట్ టు ఎక్స్టెండ్ దేర్ ఆపరేషన్స్ టు నల్లమల రీజన్ అనేది ఉంది. పోలీస్కి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంది, ఏం జరుగుతుందనేది తెలుసు, దీనికి ఎలాగా కౌంటర్ స్ట్రాటజీ ఎలాగా చేయాలనేది ఉంది. మొత్తం వీఆర్ నాట్ క్లూలెస్ అట్లా. కానీ అదే టైంలో చర్చలు విఫలమైన తర్వాత ఒక మేజర్ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఆ ఎన్కౌంటర్లో ఒక సెంట్రల్ కమిటీ మెంబరు మిస్ అవుతారు, అప్పుడు మీరు చాలా కోపంగా ఉన్నారని. అంటే అలా కాదండి, ఇప్పుడు ఆపరేషన్స్లో లైక్ నేను ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ట్రావెలింగ్, నేను వెళ్తున్న క్రమంలో అల్లగడ్డ దగ్గర నేను ఐ యూస్ టు క్యారీ సమ్ సరెండర్డ్ మావోయిస్ట్ విత్ మీ, తీసుకువెళ్ళాను. తీసుకువెళ్ళే క్రమంలో ఒక స్టేట్ కమిటీ మెంబర్ కనిపిస్తాడు రోడ్ మీద, కనిపిస్తాడు కనిపిస్తే వీడు సరెండర్ సార్, సార్ వీడు సెంట్రల్ కమిటీ మెంబర్ సార్, ఐ గాట్ డౌన్ అండ్ స్టేట్ కమిటీ మెంబర్ అండ్ దెన్ వన్ ఉమెన్ దళం మెంబర్, ఇద్దరు కూడా పోతుంటారు. సో ఇమ్మీడియట్గా ఆపేస్తాం కానీ వాళ్ళు పోలీస్ జీప్ అనుకుని చేసి వాళ్ళ బైక్ వదిలేసి పరిగెత్తే మేము కూడా చేసి ఐ ఫైట్ ఎ రౌండ్ ఆల్సో, వీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ గర్ల్, బట్ సమ్హౌ వీడు ఎస్కేప్ అయిపోతాడు. అప్పుడు స్వరంజిత్ సేన్ గారు, సో కనీసం ఒకటి పట్టుకున్నాము. నేను ఒక మా ఇది సరెండర్ నక్సల్ అయితే నా వెహికల్లో కూర్చోబెట్టుకుని, దీస్ ఆర్ ఆల్ గుడ్ ప్రాక్టీసెస్, ఒకటి పట్టుకున్నాను రెడ్ హ్యాండెడ్గా, ఒకటి పట్టుకున్నాను, హీఈస్ నాట్ హ్యాపీ, అరే యూ మిస్ హిమ్ అంటాడు. సో ఇవన్నీ నడుస్తుంటాయి. సో మిస్ తర్వాత సబ్సిక్వెంట్గా అతను మళ్ళీ వేరే గుంటూరు జిల్లాలో వేరే ఎన్కౌంటర్లో చనిపోతాడు. అప్పుడు నేను అప్పుడు ఏదైతే రౌండ్ ఫైర్ చేశానో హీ వాజ్ ఇంజూర్డ్, బట్ ఈవెన్ దెన్ ఆ రోజు పరిగెత్తా. అంటే అది స్టేట్ కమిటీ వరకు, అది కాకుండా ప్రకాశం జిల్లా ఎస్పీగా అప్పుడు బాలసుబ్రహ్మణ్య గారు ఉన్న టైంలో ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంటుంది, మీరు ప్రకాశం పోలీసు కలిపి జాయింట్ ఆపరేషన్ చేస్తారు నల్లమల్ల జాయింట్. అక్కడ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ మిస్ అవుతారు తెల్లవారుజామున, ఉన్నాయి అంటే చాలా ఇష్యూస్ లైక్ చెప్పారు. ఎందుకంటే ఆ ఎపిసోడ్లో మీరు ప్రత్యక్షంగా పాల్గొన్న తెల్లవారుజాము వరకు మీరు ఉన్నారు, కానీ ఆ రోజు సెంట్రల్ కమిటీ మెంబర్ మిస్ అవడంతో మీరు చాలా హర్ట్ అయ్యారు. అంటే ఆపరేషన్స్ ప్లాన్ చేసేవాళ్ళం, ప్లాన్ చేసి చంద్రమౌళి ఆర్కి రామకృష్ణ అనుకుంటారండి. రామకృష్ణ చాలాసార్లు మిస్ అయి ఉంటాడు అంటే, కానీ ఆ రోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అంటే చాలా నాకు గుర్తులేదు వాస్తవానికి, మీరు చెప్తున్నారు కానీ నాకు ఏ ఇష్యూ అనేది గుర్తు రావట్లేదు. అంటే మీరు బాలసుబ్రహ్మణ్య గారు కలిపి చేసిందండి? అట్లా కాదు, నేను ఐ వాజ్ ఓఎస్డి నంద్యాల, ఆపరేషన్ వాజ్ ప్లాన్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్.
సో మేమంతా కట్ ఆఫ్ పార్టీస్, ఎందుకంటే ఇటువైపు ఏదైనా జరిగితే అటువైపు వస్తారని కట్ ఆఫ్ పార్టీస్ పెట్టుకునేవాళ్ళం. అట్లా కట్ ఆఫ్ పార్టీస్ పెట్టుకొని లేదు వాళ్ళు అక్కడ ఒక ఎక్స్చేంజ్ అఫైర్ జరుగుతుంది. అది ఇటు వచ్చినప్పుడు కట్ ఆఫ్లో మిస్ అయ్యేది అనేది దట్ వాజ్ ద లీడ్. సో జరుగుతుంది ఇటువంటి అంతా కూడా చాలా జరుగుతుంటాయి. చాలా అదైతే నంజాల్లోనే ఒక బ్యాంక్ దొంగతనం కూడా జరుగుతుంది. బ్యాంక్ రాబరీ, బ్యాంక్ రాబరీ 1 crore ఎత్తుకుపోతాడు విత్ ఇన్ నో టైమ్. మేము బ్యాంక్ రాబరీ సెన్సేషన్ రాబరీ విత్ ఇన్ నో టైమ్ పట్టుకుంటాం. నాకు తెలిసి చెప్పండి ఎపిసోడ్ అది అప్పుడే టెక్నాలజీ ఇవంతా కూడా కాల్ డీటెయిల్స్ దొంగతనం చేస్తాను. లేదు మావోయిస్ట్లు కాదు, మావోయిస్ట్లు కాదు, ఇది వేరే సివిలియన్స్ దొంగతనం చేస్తారు. బట్ మావోయిస్టులు అనుకుంటారు వీళ్ళు దొంగతనం చేసి మావోయిస్టుల మీద పారేయాలని. సో దాన్ని విత్ ఇన్ నో టైమ్ వీ కుడ్ క్రాక్ ఇట్ అండ్ వీ కుడ్ రికవర్ ద ఎంటైర్ అమౌంట్ 1 crore. అప్పుడు టెక్నాలజీ బాగా ఉపయోగించి చేశాం. అంటే అప్పుడు ఆ కాలంలో, ఇప్పుడు ఈ కాలంలో పెద్ద ఇది లేదు కానీ, బట్ అప్పుడు కొత్తగా సెల్ ఫోన్స్ రావడము. సో అప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసేసి వీ కుడ్ డిటెక్ట్ దట్ క్రైమ్ విత్ ఇన్ నో టైమ్ కుడ్. అంటే దట్ వాజ్ ఎ సెన్సేషన్ దోస్ డేస్. అది చాలా మంచి పేరు వచ్చింది అన్నమాట. సో వాటితో పాటు నల్లమలలో మీరు పనిచేసిన టైంలో ఒక డంప్ దొరుకుతుందండి. ఆ డంప్లో దాదాపు 1 crore విలువైన బంగారం కూడా రికవర్ అయింది. ఆ డంప్లో ముఖ్యంగా ఒకసారి 20 SLRs దొరికాయి. 20 SLRs, ఒకసారి 25 lakhs, 1 crore కాదు 25 lakhs, ఒక దగ్గర 25 lakhs దొరికింది. ఆర్మ్స్ దొరుకుతాయి, ఆర్మ్స్ దొరికాయి, 20 SLRs దొరికాయి. ఇట్స్ బిగ్ బిగ్ రికవరీ, చాలా పెద్ద రికవరీ. చాలా ఉన్నాయండి, ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ సబ్సిక్వెంట్గా దెన్ అంటే ఇవంతా ఒక ఇది అయితే అండి, ఇప్పుడు మావోయిస్టులు ఏదో దుర్మార్గులని అయితే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పడానికి లేదు. సో వాళ్ళ ఐడియాలజికల్ బేస్ ఉంటుంది. సో అందులో కూడా చాలా నిజాయితీ పట్ల ఉంటారు, ఇవన్నీ జరుగుతుంటుంది, ఇవంతా కూడా ఉంటుంది. కాకపోతే ఉన్న న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ తేవాలనేది వాళ్ళ సిద్ధాంతం. అంటే ఉన్న వ్యవస్థను మొత్తం కుప్పగూల్చేసేసి కొత్తగా ఫ్రెష్గా అది జరిగారు. మావోయిజాన్ని లాండర్ ప్రాబ్లంగా చూస్తారా లేదంటే సోషల్ ప్రాబ్లంగా చూస్తారా? ఇట్స్ ఎ సోషో ఎకనామిక్ ప్రాబ్లం యాజ్ వెల్ యాజ్ లాండర్ ప్రాబ్లం, రెండు. ఎందుకంటే ఇది ఒక, అందుకే స్ట్రాటజీలో కూడా ముందు పోలీస్ శాఖ దాన్ని లాండర్ ప్రాబ్లంగా అనుకున్నంత వరకు ఏపీ పోలీస్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్. దాన్ని సోషో ఎకనామిక్ ప్రాబ్లం అండ్ దెన్ లాండర్ ప్రాబ్లం, రెండు మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ ఎప్పుడైతే అప్లై చేశారో అప్పుడే మనకు వీ కుడ్ గెట్ ద రిజల్ట్స్. సో విన్ ఓవర్ చేయడము, తర్వాత వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి సిస్టంలో ఉన్న అవకాశాలు వాళ్ళకి వివరించడము, ఇవన్నీ చేసిన తర్వాత కొంత నంజాల రౌడీజన్ను మీరు ఎలా కంట్రోల్ చేస్తారంట? నంజాల చాలా టఫ్గా, ఇప్పుడు పోలీసులో ఒకటే అండి. పోలీసులో నేను వెళ్ళిన 1 ఎస్పీ రెడ్డి గారు, హీ వాజ్ ఎంపీ దెన్. ఎవరండి? ఎస్పీ వైరెడ్డి, హీ వాజ్ ఎంపీ దెన్. ఒకసారి వాళ్ళ అప్పుడు ఆ కాలంలో ఏంటంటే రోడ్ల మీద వేసుకోవడమే అట్లుండేది. సో హీ వాజ్ వెరీ యాంగ్రీ అండ్ దెన్ హీ రిప్రజెంటెడ్ లేదు మాకు ఈయన వద్దు, డిఎస్పీ వద్దు అనేసి చెప్పలేదు. బట్ విత్ ఇన్ నో టైమ్ ప్రజల్లో తెలిసిపోతుంది కదా. సో తర్వాత రాజశేఖర్ గారు అపార్థం చేసుకున్నాండి, ఎవరైనా అవుట్స్టాండింగ్ ఆఫీసర్ నంజాలకు మీలాంటి వాళ్ళు కావాలండి అని. తర్వాత ఆయన ఒక పాపం చనిపోయారు ఈ మధ్యన. సో అంటే పొలిటీషియన్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ పర్సన్ అండి, చాలామంది అనుకుంటారు. కానీ వాళ్ళకి మనం నచ్చ చెప్పాలా, వాళ్ళకి ఇది కాదు ఇలా పోతే మంచిది కాదు అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోగలరు. చాలా వరకు 90-95% పొలిటీషియన్ దే ఆర్ నాట్ బ్యాడ్. సో అది అట్లా ఉంటుందన్నమాట. సో టఫ్గా ఉండమే, ఇప్పుడు నిష్పక్షపాతంగా చేయాలి, నిర్భయంగా చేయాలి చాలా. ఎందుకంటే నేను ఐ వాజ్ ఎస్పీ అనంతపూర్ ఫర్ అబౌట్ 3 ఇయర్స్. 3 ఇయర్స్లో నేను, నాకు తెలిసి నేను నా గుండెల మీద చేసుకుని చెప్తాను, నేను నా ఉద్యోగాన్ని త్రికరణ శుద్ధితో చేశాను. ఐ వాజ్ నాట్ బయాస్డ్, ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ బయాస్డ్ ఎనీ ఇష్యూ. సో దాట్ మచ్ ఐ కెన్ టెల్. సార్ నంజాల తర్వాత ఎక్కడికి వచ్చారు? నంజాల తర్వాత ఐ వెంట్ టు ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్. ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 5 ఇయర్స్, 5.5 ఇయర్స్. అక్కడ మీ రోల్ చెప్పండి. ఎందుకంటే అక్కడ అదే మళ్ళీ ఎస్ఐబి అనేది, ఎస్ఐబి ఆర్గనైజేషన్ అది మామూలుగా ఇట్స్ నోడల్ ఏజెన్సీ ఫర్ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. సో అక్కడ కొన్ని స్పెషలైజ్డ్ ఆపరేషన్స్ ఉండేవి, కొంత
అక్కడ అంటే ఒకవైపున ఎక్స్ట్రీమిజాన్ని ఎస్ఐబి అంటే అప్పుడు ఏపీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అంటే చాలా దేశం మొత్తం మీద కూడా ఈ స్ట్రాటజీని చాలా సమర్థవంతంగా అమలు చేసిన ఆర్గనైజేషన్గా మిగతా స్టేట్స్ కూడా వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళేవాళ్ళు, అంటే మన దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకెళ్ళేవాళ్ళు. అలా ఉండేది ఎస్ఐబి. సో ఎస్ఐబిలో లైక్ ఎక్కువ చేసేసి ఇంటెలిజెన్స్ కలెక్షను, ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసేసి డిస్ట్రిక్ట్స్కి ఇవ్వడము, డిస్ట్రిక్ట్స్ దాని మీద ఆపరేట్ చేయడము. గ్రేహౌండ్స్ ఎస్ఐబితో ఒక ఒక మంచి కోఆర్డినేషన్తో కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ చేయడము, స్ట్రాటజీని ఎలాగా ఓవరాల్ స్ట్రాటజీ రాష్ట్ర మొత్తానికి ఎటువంటి స్ట్రాటజీ కావాలనేది చూడడము, ఇటువంటివంతా కూడా ఉండేది. ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ టెక్నాలజీని ఉపయోగించడము. సో టెక్నాలజీ అనేది చాలా క్రూషియల్ ఇది ఉండేది అన్నమాట. అవన్నీ కూడా చాలా బాగా ఎస్ఐబిలో ఉన్నప్పుడు ఇట్స్ ఏ గుడ్ అండ్ గ్రేట్ ఎక్స్పోజర్. ఓకే, మళ్ళా రాజిరెడ్డి గారు పట్టుకోవడానికి రాజశేఖర్ బాబు గారు చాలా కష్టపడ్డారని? లేదండి, అది మళ్ళా రాజిరెడ్డి గారు గోపిరెడ్డి ఎస్ గోపు సమ్రెడ్డి ఎస్ వి కాంట్ హిమ్ అండ్ దెన్ మాట్లాడాము ఆయనతో, చాలా రోజులు డిస్కస్ చేసాము. కొన్ని అంటే మనం ఇండివిజువల్గా మనం చెప్పలేం కానీ ఎటువంటి వర్క్స్ జరిగాయనేది మనం చెప్పలేం కానీ, బట్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. చాలా అసలు లైఫ్ టైంలో అక్కడ పనిచేయడం అనేది అదే ఒక అదృష్టంగానే, అంటే యూఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ ఇష్యూస్. సినిమాలో మీరు చూస్తుంటారు కదా, సో అంత దూరం కాకపోయినా చాలా వరకు సినిమాలో ఒక ఏంటి ఇంటెలిజెన్స్ కలెక్షన్ కొన్ని ఎత్తు అన్నీ చూపిస్తుంటారు, అంత కాకపోయినా బట్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ టు వర్క్. సెంట్రల్ కమిటీ మెంబర్ పటేల్ సుధాకర్ రెడ్డి ఇండివిజువల్గా మనం వీళ్ళు వాళ్ళని చెప్పలేము. సో మన రోలు ఆయన మిమ్మల్ని అందరూ టార్గెట్ చేసినప్పుడు మీరు కూడా అంటే ఈ ఇండివిజువల్గా మనం పరాని వర్క్ కాదు కానీ, బట్ ఇండివిజువల్గా నోబడీ కెన్ టేక్ క్రెడిట్ ఫర్ ఎనీబడీస్ న్యూట్రలైజేషన్. కాకపోతే ఒక ఆర్గనైజేషన్గా మన రోల్ మనం కరెక్ట్గా చేసామా లేదా. సో టు దట్ ఎక్స్టెంట్ మన రోల్ ఏంటి, అంతలో ఒకడు డాక్యుమెంట్ రాస్తాడు, ఒకడు ఇంట్రాగేషన్ రిపోర్ట్ రాస్తాడు, ఒకడు టెక్నాలజీలో కొంత అసిస్టెన్స్ ఇస్తాడు, ఒకడు వచ్చేసేసి సరెండర్డ్ నక్సలైట్స్ని జాగ్రత్తగా చేస్తాడు, ఒకటి ఇన్ఫార్మెంట్ కల్టివేట్ చేస్తాడు. ఇలాగా అది చాలా చాలా ఉంటుంది. అందులో మన రోల్ ఎక్కడో కొద్దిగా ఉంటుంది, ఏదో ఇంట్రాగేషన్ ఆ రోల్ని మనం వి కెనాట్ కాకుండా. రాజశేఖర్ బాబు గారు లెక్చరర్గా, బ్యాంక్ ఆఫీసర్గా, జనన మరణాలు లెక్కించే వ్యక్తిగా వేషాల్లో వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు? అట్లేదు, అంత లేదు. ఎందుకంటే అవంతా కూడా కింద స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా పై స్థాయిలో ఏంటంటే కొంత ఒక ఆపరేషన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, కోఆర్డినేషన్ చేయాలి, అవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో ఇవన్నీ ఉంటాయి. అఫ్కోర్స్ ఇంటెలిజెన్స్లో మనం ఎక్కువ మనం బయటకు చెప్పకూడదు, చెప్పలేము కూడా. సో బట్ బాగా అక్కడ వీ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్ టు ద డిపార్ట్మెంట్ అనేది మాత్రం వీ కెన్ టెల్. అంటే అది న్యూట్రలైజేషనా కాదా అనేది, ఇట్స్ జస్ట్ నాట్ ద న్యూట్రలైజేషన్. అంటే అప్పట్లో మీరున్న టైంలోనే ఒక ఆర్గనైజేషన్ పట్టుకోవడానికి ఒక మావోయిస్ట్ పార్టీనే ఒక పోలీసులే క్రియేట్ చేసి ఫండ్ ఇచ్చి నడిపారు? లేదు, అసలు అది తప్పు కూడా. సో అది ఖచ్చితంగా అది ఎవరు హర్షించకూడదు, హర్షించలేము. సో దట్ కెనాట్ బి డన్. ఎందుకంటే పోలీస్ అనే యూనిఫామ్ వేసుకున్న తర్వాత మనం నీతి నిజాయితీ ఉండాలా, నిబద్ధత ఉండాలా. ఏదైనా ఉంటే స్ట్రైక్ వార్ చేయాలంటే కానీ ఇట్లా మీరు చెప్పేది మస్ట్ బి టాకింగ్ అబౌట్ కోబ్రాస్ అండ్ ఆల్ అదంతా కూడా వీ జస్ట్. సార్ మీరు 5 ఇయర్స్ ఎస్ఎఫ్ఏలో పనిచేస్తున్నప్పుడు మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఒక ఆపరేషన్ చెప్పగలరా, బాగా చేశాను ఇందులో నా రోల్ ఉంది అని? ఉన్నాయండి, చెప్పగలంటే ఇప్పుడు చెప్పకూడదు కానీ, బట్ దేర్ ఆర్ ఇష్యూస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇట్ నీడ్ నాట్ బి ఏ న్యూట్రలైజ్ బయటకు చెప్పడానికి కావచ్చు, లేదంటే ఉంటాయి, చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. సో వీ కెనాట్ స్పెల్ ఇట్ అవుట్, బట్ ఎస్ఐబిలో ఉంటుంది. పోలీసులో అదే చెప్పాను, పోలీసులో ప్రతి సందర్భంలో కూడా మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇన్స్టెన్సెస్ మీకు కోకోలు చాలా ఉంటాయి.
తర్వాత సబ్సిక్వెంట్గా ఎస్ఐబి అయిన తర్వాత ఐ వర్క్డ్ ఇన్ తిరుపతి యాజ్ ఎస్పీ అండ్ దెన్ అనంతపూర్లో ఎస్పీగా చేశాను, చిత్తూరులో ఎస్పీగా చేశాను, తర్వాత గుంటూరు ఊరులో ఎస్పీగా చేశాను. సో ప్రతి దగ్గర కూడా అన్నీ కూడా ఒక రకంగా ఉంటాం. నేను తిరుపతిలో సార్ మీరు తిరుపతిలో మీ ఫోకస్ వేరే ఉండేది, అనంతపూర్లో మీ ఫోకస్ వేరే ఉంటుంది. అనంతపూర్ అనేది దానికి ఫ్యాక్షన్, దాని వ్యవహారం, దాని కథ. చిత్తూరు గురించి ఫ్యాక్షన్ లేదు, కమ్యూనిటీ పోలీసింగ్ మీద దాని మీద చాలా ఫిక్స్. తిరుపతి గురించి చెప్పండి, మీరు ఎస్ఐబి వర్క్ చేసిన తర్వాత తిరుపతి డైరెక్టర్ ఆల్మోస్ట్ 5.5-6 years ఐ వాజ్ అవే ఫ్రమ్ ద పబ్లిక్. సో బ్యాక్ ఆఫీస్ వర్క్లోనే ఉన్నాను. తర్వాత మళ్ళీ తిరుపతికి వచ్చిన తిరుపతిలో ఐ వాజ్ ఎస్పీ తిరుపతి. ఫస్ట్ ప్రపంచ తెలుగు మహాసభలతో స్టార్ట్ అయింది, ప్రపంచ తెలుగు మహాసభలు. తర్వాత తిరుపతిలో ఉన్న ఉద్యమం, సమైకాంధ్ర ఉద్యమము, అప్పుడే డివిజను, తర్వాత బ్రహ్మోత్సవాలు. ఇట్స్ అ బిగ్ వరల్డ్. సో తిరుపతి అర్బన్ డిస్ట్రిక్ట్, అర్బన్ డిస్ట్రిక్ట్ అయినా కూడా దాంట్లో చాలా ఎక్స్పోజర్ చాలా ఉంటుంది. సో యూ విల్ హ్యావ్, ఒకసారి రాజపక్సే వస్తాడు, రాజపక్సే వచ్చినప్పుడు ఈ తమిళ ఆర్గనైజేషన్ అంతా వాళ్ళు రానివ్వద్దు అని అంటారు. సో ఇవంతా కూడా ఒక ఎత్తు. సో చాలా జాగ్రత్తగా ఎటువంటి పరిస్థితుల్లో ఆయన్ని ఒక బ్లాక్ ఫ్లాగ్ కూడా రాకుండా తీసుకువెళ్ళాలా. సో దిస్ ఈస్ ద ఛాలెంజ్, ఇది ఒక ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ని ఎలా చేయాలి. అదేవిధంగా వి హనుమంతరావు వస్తాడు, తర్వాత సమయకాలం ఆయన ఆపుతారు, ఇది ఒక హెడేక్. ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో తిరుపతిలో నేను ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 1 year 8 months. ఇట్స్ ఎ గుడ్ స్టింట్, మంచి చాలా. తిరుపతిలో సార్ ఒక చిన్న క్రైమ్ జరిగిందంటే మొత్తం వరల్డ్గా దానికి తెలుసు వస్తుంది చాలా అక్కడ, ఎందుకంటే వరల్డ్ వైడ్గా వచ్చే పిలిగ్రిమ్స్ ఉంటారు. అవును, వాళ్ళ సెక్యూరిటీ కోసం తిరుపతిలో అక్కడ మీడియా కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. ప్రతి చిన్న ఇష్యూని కూడా దాన్ని ఫ్లేర్అప్ చేసి చూపిస్తుంటారు. అంటే పబ్లిక్కి అంటే అక్కడ వచ్చే భక్తుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మీ టైంలో ఏం చేయబడి చేశారు? సో సీసీ కెమెరాస్ నా ముందు ప్రభాకర్ రావు గారు ఉన్నారు, ఆయన సీసీ కెమెరాస్ చాలా వరకు సీసీ కెమెరాస్ పెట్టారు. నేను వచ్చిన తర్వాత దాంట్లో దాని ఇంకా చాలా ఎక్కువ సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. సో క్రైమ్ విపరీతంగా ఉండేది. నేను వెళ్ళేటప్పటికి ప్రాపర్టీ క్రైమ్ విపరీతంగా ఉండేది, రైల్వే స్టేషన్ ప్రాపర్టీ క్రైమ్ విపరీతంగా ఉండేది. సో నాకు బాగా గుర్తు, ఒకడు 38 offenses చేశాడు, 38 offenses. వాడిని ఎలా పట్టుకోవాలా? సమౌ వి కుడ్ గెట్ హిమ్, వేలు మలయ్య అని చెప్పేసి వి కుడ్ గెట్ హిమ్. వాడిని ఇంట్రాగేట్ చేసి వాడు మళ్ళీ మధ్యలో కోసుకుంటాడు. సో వాడిని చాలా జాగ్రత్తగా ఇది చేసి మొత్తం మీద వాడిని మళ్ళీ కౌన్సిలింగ్ చేసి వాడి వైఫ్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి అది చేసి చేసి వీ కుడ్ రికవర్ మీన్ ఆల్మోస్ట్ 2 kgs gold రికవర్ చేస్తాం అతని దగ్గర నుంచి. అదేవిధంగా విపరీతమైన చైన్ స్నాచెస్ జరుగుతుంటాయి, దాదాపు ఒక 60 chain snatches జరుగుతాయి. సో చైన్ స్నాచెస్ దొరికేంత వరకు ఇంకా మనకు చాలా ఇదిగా ఉంటుంది, అసహనంగా ఉంటుంది. వాటి దొరికిన తర్వాత అన్నీ ఆగిపోతాయి. సో దొరికితే మీడియా అంతా చాలా బ్రహ్మ జరిగినంత వరకు రోజు పేపర్ ఉదయం చూసి పేపర్ చూస్తే మళ్ళీ అది దొంగతనం, పోలీసు వైఫల్యం ఇలాగ వస్తుంటుంది. సో తిరుపతిలో అలాగ ఉండేది. తర్వాత అనంతపూర్కి వెళ్ళిన తర్వాత అనంతపూర్లో ముందు అప్పుడే ఎలక్షన్స్ అయిపోయి, సో మద్రస్ జరగకుండా, ఫ్యాక్షన్ మద్రస్ జరగకుండా చూసుకోవాలా. తర్వాత పెద్ద డిస్ట్రిక్ట్ అనంతపూర్, ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 3 years. సో అక్కడ రోడ్ సేఫ్టీ విపరీతం యాక్సిడెంట్ జరిగాయి, రోడ్ సేఫ్టీ మీద చాలా ఫోకస్ పెట్టేవాడిని. చాలా స్టాప్ వాష్ గో అనే కార్యక్రమాన్ని ఒకటి మన వీ హ్యావ్ టేకన్ స్టాప్ వాష్ గో అంటే ఆపి లారీ వాడిని ఆపి వాడిని దించి వాడి మొహం కడుక్కునేలాగా చేసేసి వాడిని ఎక్కించి పంపడం. ఇట్స్ చాలా సింపుల్ ఇంటర్వెన్షన్ బట్ దానికి రిజల్ట్స్, దానికి సబ్సిక్వెంట్గా మీకు రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. సో దట్ వాజ్ అడాప్టెడ్ స్టేట్ వైడ్ అప్పుడు. అదేవిధంగా రోడ్ సేఫ్టీలో చాలా పిక్స్కి వెళ్ళిపోయాం. రోడ్ సేఫ్టీలో అవేర్నెస్ కావచ్చు, నో హెల్మెట్, నో ట్రాఫిక్, నో పెట్రోల్ అన్న కావచ్చు, చాలా ఒకటి కాదు నానా రకాలైన ఇంటర్వెన్షన్స్ చేసి సక్సెస్ఫుల్ ఇన్ రెడ్యూసింగ్ ద యాక్సిడెంట్స్, రెడ్యూసింగ్ ద యాక్సిడెంట్ డెత్స్ యాజ్ వెల్ యాజ్ యాక్సిడెంట్స్. తర్వాత అప్పుడే LHMS అనంతపూర్లో ఉండగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక మొబైల్ యాప్, అది చాలా మంచి రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ ద అఫెండర్స్, అది చేశాం. అది కూడా దట్ వాజ్ ఆల్సో అడాప్టెడ్ స్టేట్ వైడ్. దాని తర్వాత చిత్తూరుకు వచ్చాను. చిత్తూరు అనంతపూర్లో అప్పటికే ఫ్యాక్షనిజం కొంత కంట్రోల్ అయింది. ఫ్యాక్షన్ ఎందుకంటే మెయిన్ ఇద్దరు లీడర్లు చనిపోయారు అప్పటికి. ఆ ఫ్యాక్షన్ మీద ఉండేది అయినా కొద్ది కొద్దిగా ఉండేది, బట్ చాలా పొలిటికలీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. కానీ అది మా ఫ్యాక్షన్ నుంచి మరొకసారి పైకి రాకుండా రాకుండా వీఆర్ సక్సెస్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ సక్సెస్ఫుల్. సో చాలా
ఈ పొలిటికల్ లీడర్స్ మాట్లాడినప్పుడు వాళ్ళని ముందు ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేసి ఇది తప్పు ఇది కాదు ఇలా చేయొద్దు ఇలా చేస్తంటే వద్దు కొద్ది గట్టిగా నిలబడాలి ఏం సార్ ఇట్లా అంటే అంతే అది తప్పదు అనంతపూర్లో మీరు అనంతపూర్లో మీరు ఇందాక ఫస్ట్ మాట చెప్పారండి పొలిటీషియన్స్ ఎవరు వచ్చినా సరే నేను ఎవరిని కేర్ చేయలేదు త్రికరణ శుద్ధిగా పనిచేశాను అంటే ఆ త్రికరణ శుద్ధి అనే పదం వాడడానికి గల కారణం అంటే ఒకటి ఇన్స్టెంట్ అని చెప్పగలరు అంటే ఎవరైనా పొలిటీషియన్ మీకు కాల్ చేసాడు కానీ బెదిరించడం చాలా బెదిరించేది ఉండదు కానీ చాలా కఠినంగా చెప్పేవాళ్ళం ఏదైనా ఇష్యూలో ఒక ఇష్యూలో ఇలాగే నేను పోతా అంటే అలా కుదరదు ప్రసక్తే లేదు అంటే కొన్ని ఇష్యూస్లో ఈయన ఎలా ఉన్నాడు అనేది అర్థమవుతుంది లేదు ఇతను మాట వినడు అన్న తర్వాత కొద్దిగా బట్ మాట వినడానికి మళ్ళా అది కూడా చాలా కఠినంగా ఉంటే మళ్ళా అది ఒక సమస్య చాలా ఓపిక్గా అని మనము మన దీంట్లో మన మోడ్లోకి చూజ్ చేసుకోవడానికి ఇట్ టేక్స్ టైం బట్ చాలా జాగ్రత్తగానే కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని అలా కంట్రోల్లో పెట్టుకుంటూ కొంత దూరం నచ్చిన తర్వాత ఇంకా మర్చిపోతారు సో 2014లో చాలా ప్రాబ్లమ్స్ అయితే అనుకున్నాం బట్ దెర్ ఆర్ ఇన్సిడెంట్స్ బట్ చాలా ఫ్యూ ఇన్సిడెంట్స్ నిష్పక్షపాతంగా కాల పలాని వాణి ముద్ద ఏం చేయాలా చేయను హీ వాజ్ నాట్ దేర్ చేయను చేయబోతే ఎలాగా వాడు ఉన్నాడు లేడు సో ఇలాగే వస్తుంటారు ఆయన గన్మన్ ఇవ్వద్దు ఇస్తాను ఆయన అపోజిషన్లో గన్మన్ ఇవ్వద్దు ఇవ్వాల్సిందే తప్పదు సో ఇట్లా ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు ఆయన గన్మన్ ఇస్తే ఐఎమ్ సక్సెస్ఫుల్ అపోజిషన్ పార్టీ అతను గన్మన్ ఇస్తే ఐఎమ్ సక్సెస్ఫుల్ సో ఇట్లా ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చాలా జాగ్రత్త వాళ్ళకి వద్దు అంటే మీరు ఎస్ అంటారు ఇవాళ అంటే కొన్ని దగ్గరలో అవసరం ఎందుకు వాళ్ళకి వద్దని దానికి ఏంటి అవును రేపు ఆయనకి ఏదైనా జరిగితే ఎస్పీ బాధిస్తారు సో అట్లా ఇటువంటి ఇష్యూస్ సో మర్డర్ కేసులో వాడిని పెట్టాలా వీడిని పెట్టద్దు ఇన్వెస్టిగేషన్ ఇస్ ఇన్వెస్టిగేషన్ సో ఇట్లా ఇటువంటివి అనంతపూర్లో కొద్దిగా కఠినంగా అందుకే అదర్వైజ్ నేను 3 ఇయర్స్ ఉన్నానంటే బికాస్ మీరు అనంతపూర్లో అంత కఠినంగా ఉన్నప్పుడు మీకు పొలిటీషియన్స్ కాకుండా గవర్నమెంట్ వైపు నుంచి కానీ లేదా సీనియర్ ఆఫీస్ నుంచి ప్రజలను వచ్చిందా సీ ప్రెషర్ అనేది ఒకటి ప్రతి సందర్భంలో కూడా ఎందుకంటే 2 వర్షన్స్ ఉంటాయి 2 వర్షన్స్లో ఇది కరెక్ట్ వర్షను దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్ అనేది మనం ఖచ్చితంగా చెప్పగలగాల దాన్ని మనము వాళ్ళ అంగీకారం తెచ్చుకునేలా చేయాలి సో దానికి ముందు ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి సో హీఈస్ ఎ గుడ్ ఎస్పీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మనం అవసరం లేదు హీ కెన్ ఈ మ్యాటర్స్ని ఆయన జాగ్రత్తగా డీల్ చేయగలుగుతాడు హీ కెన్ డీల్ ద మ్యాటర్స్ ఆన్ హిస్ ఓన్ మన ఇంటర్వెన్షన్ అవసరం లేదు అనేది కాన్ఫిడెన్స్ ఉంటే పైన కాన్ఫిడెన్స్ ఉంటే చాలా వరకు ఇటువంటి ఇష్యూస్ అనేది సార్ట్ ఉంటాయి సో ఆ ఇమేజ్ అనేది బిల్డ్ చేసుకోవడానికి కొద్దిగా ఆ ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి ఇమేజ్ బిల్డ్ చేసుకున్న తర్వాత మామూలుగా ఇంకా స్మూత్గా నడిచిపోతుంది అడ్మినిస్ట్రేషన్ స్మూత్గా నడిచిపోతుంది అంటే మీరు చెప్తున్నట్లుగా ఫస్ట్ మీరు పోస్టింగ్ కూర్చున్నప్పుడే ఒక బిల్డప్ చేసి ఒక ఇమేజ్ అనేది ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక డిఎస్పీ కానీ అందుకే ఫస్ట్ పోస్టింగ్ నుంచే వస్తుంది ఇమేజ్ అనేది ఫస్ట్ పోస్టింగ్ నుంచే మీరు అలాగా క్యారీ అవుతూ ఉంటుంది హార్డ్ వర్కింగ్ ఉండాలా తర్వాత అందుబాటులో ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా అప్రోచబుల్ ఉండాలా వినాలా జాగ్రత్త వినాలా యూ షుడ్ బి గుడ్ లిజనర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దానికే అది అయిన తర్వాత మళ్ళీ ఐ కేమ్ డౌన్ టు చిత్తూరు చిత్తూరుకు వచ్చే లోపల చిత్తూరులో టోటల్ ఇట్స్ ఏ డిఫరెంట్ సినారియో చిత్తూరు అక్కడ కమ్యూనిటీ పోలీసు మీద విపరీతంగా వెళ్ళాం కమ్యూనిటీ చిత్తూరు మీరు వచ్చేసరికి అప్పటికే ఒక మేయర్ మటర్ చెక్కడం అవన్నీ అయిపోయినాయి అవన్నీ అయిపోతాయి అప్పుడు ఆయన చింటూ అనే ఒక రౌడీ షీటర్ ఆయన ప్రాంతంలో అంటే అప్పుడు జైల్లో ఉండి ఉంటాడు ఫ్లేమ్స్ కొన్ని కనిపిస్తుంటాయండి జైల్లో ఉన్నాడు అంటే పెద్ద అవన్నీ కూడా మనకేం పెద్ద నా వరకు చిత్తూరులో ఉన్నాక పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందండి లేదండి చాలా తప్పది నేను గమనించాను చిత్తూరులో చిత్తూరులో అసలు పోయేటప్పుడు చిత్తూరు అంతా అసలు చాలా అది అంతా వేరే ఉంటుంది కన్నింగ్ ఉంటారు కానీ నాకు అసలు నేను ఐ వాస్ దేర్ అబౌట్ 1 ఇయర్ 4 మంత్స్ సో ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఇది అనమాట నాకు అన్నిట్లో కల్లా చిత్తూరులో పనిచేసింది మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఎందుకంటే చిత్తూరులో వీ హ్యావ్ టేకన్ అ ఉమెన్ సేఫ్టీ మీద అసలు పీక్స్కి వెళ్ళిపోయాం కమ్యూనిటీ పోలీస్ మీద పీక్స్కి వెళ్ళిపోయాం రోడ్ సేఫ్టీ పీక్స్కి వెళ్ళిపోయాం ఐ వాస్ కంఫర్టబుల్ వాస్తవానికి తర్వాత ఎలక్షన్ కోడ్ ఏదో వచ్చి నేను ఐ హ్యాడ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ చిత్తూరు కానీ అదర్వైజ్
ఇట్ వాజ్ ఏ గుడ్ ఇదన్నమాట. సార్, చిత్తూరులో ఎలక్షన్ ముందు మీరు పనిచేస్తున్న దాంట్లో చాలా కార్యక్రమం చెప్పారు, రోడ్ సేఫ్టీ కానీ ఉమెన్ సేఫ్టీ విషయంలో. ఉమెన్ సేఫ్టీ మీద మీరు చేసిన ఒక కార్యక్రమం చెప్పండి. ఉమెన్ సేఫ్టీ అప్పుడు మనం ఒక 4 ఉమెన్ కానిస్టేబుల్స్ని 50,000 కిలోమీటర్స్ సైకిల్ ర్యాలీ ఒకటి చేశారు. తర్వాత హ్యాకథాన్, ఉమెన్ సేఫ్టీ మీద హ్యాకథాన్స్ చాలా చేశాం, దాదాపు 10 ప్రోగ్రామ్స్ హ్యాకథాన్స్ చేశాం. సో ఒకసారి ఏది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, ఒకసారి ఈవిటీజింగ్ కావచ్చు, ఒకసారి డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు. సో ఒక్కొక్క ఇది తీసుకునేసేసి దాన్ని ప్రజల్లోకి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ విపరీతంగా చేశాం, అది ఒకటి చేశాం. తర్వాత కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ అనే కాన్సెప్ట్ దాన్ని ఇంబైబ్ చేసి, డిపార్ట్మెంట్లు ఇంబైబ్ చేసి వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడంలో చాలా రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్గా వాళ్ళని, అదేవిధంగా పోలీస్ ప్రతి సందర్భంలో కూడా ఒక ఫోర్స్, కమ్యూనిటీ నుంచి ఒక ఫోర్స్ అనేది మనకు ఉండేటట్టు అందుబాటులో ఉండేది చేశాం. తర్వాత వీ హ్యావ్ టేకన్ అప్ లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్, ముఖ్యంగా వీ హ్యావ్ అడాప్టెడ్ లాట్ ఆఫ్ స్కూల్స్, దాదాపు 100 స్కూల్స్. ఇక్బాల్ గారు, హీ వాజ్ ఐజీ మాగప్పుడు, సో వారి ప్రోద్బలంతో వీ హ్యావ్ టేకన్ అప్ లాట్ ఆఫ్ స్కూల్స్. ఇది మనం అన్ని రెనోవేషన్ చేసేసి, ఎందుకంటే స్కూల్ అండ్ చిల్డ్రన్ పోలీస్ కాన్సెప్ట్లో వెళ్ళిపోయేసేసి చాలా స్కూల్స్ బాగా చేసాం అనమాట. తర్వాత అది అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టేకన్ అప్ హాస్పిటల్స్, హాస్పిటల్స్ని రెనోవేట్ చేశాం. సో వాట్ నాట్ చాలా చేసాం. తర్వాత కొన్ని సోషల్ ఈవిల్స్ మీద ఉక్కుపాదం మోపాం. సోషల్ ఈవిల్స్ ఈ ముఖ్యంగా ఒక గుండం అని ఉంటుంది. సో గుండం అంటే ఇక్కడ ఊరి పేరు మర్చిపోయాను నేను. సో ఆ గుండంకి దళితులు రాకూడదని, దళితులు గుండం తొక్కకూడదని, ఇట్స్ బిగ్ ఇష్యూ. సో దాన్ని వీ కుడ్ ట్యాకిల్ సక్సెస్ఫుల్లీ. కొన్ని ఇష్యూస్లో ఉదాహరణకి కదిర్లో దేర్ వాజ్ ఏ ఇష్యూ, ఏది ప్రతి గణేష్ నిమజ్జనానికి దేర్ వాజ్ ఎన్ ఇష్యూ. అది దాదాపు 35 ఇయర్స్గా నారంటున్న ఇష్యూ. సో అది నేను అప్పుడు కలెక్టర్ గారు, కోనసేసర్ గారు ఉన్నారు, మేము కలిసి కూర్చొని చేసి 35 ఇయర్స్కి ఉన్న ఇష్యూని సెటిల్ చేసాం కదిరిలో. సో దాని తర్వాత ఇంకెప్పుడు కూడా గణేష్ నిమజ్జనం ఇష్యూస్ లేవు, లేదంటే ప్రతి గణేష్ నిమజ్జనానికి కదిరిలో ఇట్ వాజ్ ఎన్ ఇష్యూ. కానీ అదే కదిరిలో చాలామంది అమ్మాయిలు అందరూ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద కూడా చాలా చేశాం. వాస్తవానికి అదే హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకప్పుడు విపరీతంగా ఉండేది, బట్ చాలా వరకు అనంతపూర్ చిత్తూరు కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యింది. రాయలసీమ డిస్టిక్లో రాయచోటి, మదనపల్లి అండ్ దెన్ కదిరి ఈ ఇష్యూస్ నుంచి ఎక్కువ హ్యూమన్ ట్రాఫికింగ్ వెళ్తారనేది ఉండేది, బట్ ఇప్పుడు చేంజ్ అయిందండి. అది అక్కడి నుంచి అడుగుతారండి, అక్కడ నుంచి గుంటూరు రూరల్, ఐ వాజ్ దేర్ ఇన్ గుంటూరు రూరల్. ఇక్కడ డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది కదండి, ఇక్కడ పల్నాడు, ఇది అంత పల్నాడు. ఇది 6 ఇయర్స్ 6 మంత్స్ ఉన్నాను, ఐ వాజ్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఐ వాజ్ హియర్. సో చాలా ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ అయిన తర్వాత దెన్ ఇక్కడ ఏఐజీ లాండ్ ఆర్డర్గా 4-5 మంత్స్ అండ్ దెన్ డిఐజీ లాండ్ ఆర్డర్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఇక్కడ ఉన్నాను. సార్, మీరు అనంతపూర్ అండ్ ఫ్యాక్ట్ మొత్తం రాయలసీమలో 4 జిల్లాలు ఎక్సెప్ట్ కడప చేశారు. రాయలసీమ క్యారెక్టర్ ఉన్నాను, అందరూ రాయలసీమ క్యారెక్టర్ అంటారు ఐపీఎస్లో. ఈ రాయలసీమ, ఎందుకంటే 3 జిల్లా ఒకే రేంజ్లో 3 జిల్లాలు చేశాను. అవును, ఏది కర్నూలు కడప చేయలేదు అంతే. మీరు కర్నూలులో కూడా నంద్యాలలో ఆల్మోస్ట్ నాట్ యాజ్ ఎస్పీ బట్ ఓఎస్డీగా నేను అక్కడ, ఎందుకంటే కూమింగ్ విపరీతంగా పంపించేవాళ్ళం. ఎస్ఐలు సిఐలు అందరినీ కూడా ఐ యూస్ టు గో. కడప ఒకటే మీరు టచ్ చేయలేదు? కడప ఒకటి టచ్ చేయలేదు. సార్, మీరు చేసిన 4 జిల్లాల్లో మీరు బ్రేక్ చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా కనిపిస్తుంది? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉందండి, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇందాక మీరు చెప్పారు కదా బ్యాంక్ ఆఫెన్స్, అంటే అప్పుడు బ్యాంక్ ఆఫెన్స్ స్వరంజిత్ సేన్ గారు, రాజశేఖర్ యూ షుడ్ క్రాక్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 24 అవర్స్. సో 12 అవర్స్ క్యాచ్ హోల్డ్ అవుతాం, అంటే అది అంత ఉత్సాహం అప్పుడు. సో ఖచ్చితంగా దీన్ని ఛేదించాలి అనే ఉత్సాహం. అది డిఎస్పీ టైంలో, మీరు ఎస్పీగా ఉన్న టైంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా? ఎస్పీగా ఉన్న టైంలో ఆర్గనైజ్డ్ క్రైమ్, తిరుపతిలో చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉండేదండి. తిరుపతిలో మాఫియా, ల్యాండ్ మాఫియా ఉండేది. సో ల్యాండ్ మాఫియా మీద ఉక్కుపాదం మోపాము, చాలా ల్యాండ్ మాఫియా మీద ఉండేది. తర్వాత మదనపల్లి రోహిణీజం ఉండేది. మదనపల్లి చాలామంది చేస్తాం, మదనపల్లిలో తెలియదు. మదనపల్లిలో చాలా విపరీతమైన రౌడీజం ఉండేది. సో రౌడీజంని తొక్కిపారేసాం, అంచివేసాం. నిజంగా చెప్పండి, మదనపల్లిలో చాలా గట్టిగా చేసాం.
సో రసాయన స్మగ్లింగ్ ఉండేది. రసాయన స్మగ్లింగ్ మీకు నేను తిరుపతి అప్పుడే మన టాస్క్ ఫోర్స్ ముందు తిరుపతి అండ్ చిత్తూరు. సో చాలా దాని మీద రెక్సాండర్స్ దీని మీద చాలా వర్క్ చేశాం అప్పట్లో. అక్కడ ఫైరింగ్లో చనిపోయినప్పుడు కరెక్ట్. సో దేర్ వర్ ఎన్కౌంటర్స్, దేర్ వర్ ఎన్కౌంటర్స్ ఇన్ ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్స్ చంపారు. సో దట్ వాజ్ డ్యూరింగ్ మై పీరియడ్. తర్వాత దాని మీద అసలు చాలా వర్కౌట్ చేసాం, చాలా వర్క్ చేసి దేర్ వర్ వన్ ఆర్ టూ ఎన్కౌంటర్స్ ఆల్సో. ఒక దగ్గర ఒకసారి ముగ్గురు చనిపోతారు, ఇంకోసారి ఎవరు చనిపోరు, ఫైరింగ్ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి 20 మంది చనిపోతారు అనుకుంటా. అది నేను లేను, అప్పుడు నేను లేను. అనంతపురం వస్తే అనంతపురం. సో అంటే దాన్ని చాలా ఇంటర్లీ మన ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ చాలా చేసేవాళ్ళు. అది ఇంపార్టెంట్ మీకు. ఆర్గనైజ్ క్రైమ్ అంటే రెక్సాండర్ స్మగ్లింగ్ అనేది విపరీతంగా ఉండేది. సో ముఖ్యంగా అదే. సో అది మట్కా ఉండేది, మట్కా అని బెట్టింగ్ ఉండేది, మట్కా ఇవన్నీ కూడా చాలా గట్టిగా చాలా గట్టిగా చేశాం. అంటే మట్కా ఐఎమ్ నోన్ అక్కడ వచ్చేసేసి ఆ 3 జిల్లాల్లో నేను ఆ రేంజ్లో నేను అన్ని జిల్లాలు చేశాం కాబట్టి నాకు అందరు ఆఫీసర్స్ కావచ్చు, మెన్ కావచ్చు, అందరు కూడా నాకు బాగా ఒక ఒక రకమైన ఆత్మీయత ఉంటుందన్నమాట. సో సార్ ఇప్పుడు 4 జిల్లాలు చేస్తాడు అన్నది ఒక పక్కన పెడితే, మీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఇటు ప్రొఫెషనల్ చూడాలి, ఇటు ఫ్యామిలీ చూసుకోవడం, ఈ రెండు మేనేజ్ చేయగలగండి. మేడం డాక్టరు, మీరు పోలీస్ ఆఫీసరు, పిల్లలు ఎలాగ మేనేజ్ చేసుకొచ్చారు? ఎందుకంటే వాళ్ళు కూడా మంచి అంటే పోలీస్లో అండి, పోలీస్లో మీకు చాలా ప్రెషర్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ చాలా ఉంటుంది, మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ప్రొఫెషనల్గా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. తర్వాత అనునిత్యం మీ యొక్క అవసరం అనేది డిపార్ట్మెంట్కి అవసరం ఉంటుంది. సో మీరు ప్రతి సందర్భంలో కూడా మీరు రాత్రి 12 గంటలకి 1 గంటకి ఫోన్ కాల్ ఎత్తాల్సిన పని ఉంటుంది. అయినా కూడా మీకేంటంటే కొంత పోలీసులు మీరు చూడండి, పోలీస్ అనేవాడు ఎవరు కూడా ప్రతి ఒక్కడు కూడా చాలా 24 గంటల్లో 12 గంటలు ఉద్యోగం చేస్తారు. అయితే కొంత ఇక్కడ ఏంటంటే ఈ టైమింగ్స్ మనము 12 గంటలు చేయాలి, టైమింగ్స్ కొంత మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక లెక్చరర్ ఉంటాడు, 9 గంటలకు ఆఫీస్కి పోవాలా, ఈవినింగ్ 5 దాకా ఉండాలా. సో ఇది ఇక్కడ ఇట్లా ఉండదు, మార్నింగ్ 4కే ఉద్యోగం స్టార్ట్ అవుతుంది, 4 నుంచి 6 వరకు, 6 నుంచి మళ్ళీ పర్సనల్ లైఫ్లో ఉంటావు, మళ్ళీ 9కి పోవాలా, మళ్ళీ 11కి ఇంటికి రావచ్చు, క్యాంప్ ఆఫీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ రెండు మిక్స్ అయిపోతాయి. అది ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలంటే కొద్దిగా కొన్ని పెట్టుకోవాలి, లైక్ ఫ్యామిలీని మనము వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అట్ ద సేమ్ టైం పిల్లల చదువులు, అంటే ఈ కాలంలో ఒకప్పుడు అసలు పోలీస్ పిల్లలంటే మీకు అసలు ఎందుకు పనికి రాకుండా పోయాడు, కానీ ఈ కాలంలో చాలా మారిందండి, చాలా మారి. యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, పిల్లలు కానిస్టేబుల్ పిల్లలు ఇప్పుడు మీకు అంతా చాలా బాగా. ఎందుకంటే ఒక కల్చర్ పిల్లల్ని చదివించాలా, ఫ్యామిలీని బాగా చూసుకోవాలా అనేది ఒకటి ఈ మధ్య బాగా డెవలప్ అయింది. సో ఒకప్పుడు మీకు కానిస్టేబుల్ అంటే భార్యను కొట్టేవాడు, తాగేవాడు. సో ఇప్పుడు మీరు గమనిస్తే మందు తాగడం చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది, సిగరెట్స్ స్మోకింగ్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఉమెన్ని గౌరవించడం అనేది పోలీసులో ఉన్నంత మీకు ఎక్కడ ఉండదు. మీరు ఒక సర్వే కండక్ట్ చేస్తే వైఫ్ని ఎవరు బాగా చూసుకున్నారంటే పోలీసు వాడు బాగా చూసుకుంటాడు. మీరు గమనించండి ఇప్పుడున్న పరిస్థితి. అంటే ఈ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది లైఫ్లో ఈ వర్క్ అండ్ దెన్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇది ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. మీరు చెప్పినట్టు అందుకే ఈ మధ్యన వీక్లీ ఆఫ్ మేనేజ్మెంట్ సీఎం గారు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని చెప్పేసి దాని మీద ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వీక్లీ ఆఫ్ అనేది ప్రతి ఒక్క కానిస్టేబుల్కి వీక్లీ ఆఫ్ ఇవ్వాలనేది చూస్తున్నారు. సో ఇదంతా కూడా వెల్ఫేర్ మెజర్స్ అనేది ఒక డిపార్ట్మెంట్లో దేర్ ఈస్ ఎ డిపార్ట్మెంట్, ఒక అడిషనల్ డీజీ వెల్ఫేర్ ఉంటాడు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పర్సనల్. సో డిపార్ట్మెంట్ కాకుండా నేను రాజశేఖర్ గారు వ్యక్తిగతంగా అడుగుతున్నాను. రాజశేఖర్ గారు చేస్తున్న ఉద్యోగం 24/7. రాజశేఖర్ గారు వైఫ్ డాక్టర్, ఆవిడ కూడా ఎనీ టైం డాక్టర్ పేషెంట్కి వెళ్ళాలి.
మీ ఇద్దరు ఇలా పబ్లిక్ సర్వీస్గా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీ పిల్లల్ని ఏ విధంగా మీరు మంచి బాటలు ఇన్ఫాక్ట్ ఐ యూస్ టు టీచ్ మా పిల్లలకి చిన్నప్పుడు నేను టీచ్ చేస్తుంటాను ఫిజిక్స్ ఐ యూస్ టు టీచ్ ఫిజిక్స్ టు మై సన్ మా పాపకు కూడా ఐ విల్ మానిటర్ హర్ స్టడీస్ ఆల్ దట్ ఈస్ దేర్ నాట్ దట్ ఐ విల్ లీవ్ దెమ్ టు దేర్ ఫేట్ ఖచ్చితంగా తర్వాత వాల్యూస్ అనేది వాల్యూస్ నేర్పించాలి వెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ సో హూ యామ్ ఐ సో నేను నా హోదా వాళ్ళకి తలకెక్కకూడదు నా హోదా వాళ్ళకి గర్వాన్ని తేకూడదు సో వాళ్ళ బిహేవియర్లో మనము అది మనం ఎక్కడి నుంచి మనం ఏ స్థాయి నుంచి వచ్చాము సో అది వాళ్ళకి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక మంచి వాల్యూస్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి వాళ్ళు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేయాలి సో ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ ఓకే మీరు పోలీస్ డిపార్ట్మెంట్లకి అమ్మాయిలకు రావాలనుకుంటే చాలామంది కొన్ని అనుమానాలు ఉన్నాయండి ఇక 24/7 జాబు సరైన ఫెసిలిటీస్ ఉండవు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది ఎక్కడో అడవుల్లో పనిచేయాల్సి వస్తుంది అన్న ఒక అనుమానాలు ఉన్నాయి అటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఉమెన్ ఆఫీసరు నేను ప్రతి సందర్భంలో ఒక ఉమెన్ ఎస్ఐ కానీ ఉమెన్ కానిస్టేబుల్ కానీ మామూలుగా ప్రతి సందర్భంలో చెప్తాను మీరు యూనిఫామ్ అనేది మీ ఒంటి మీద యూనిఫామ్ రావడం అనేది చాలా అదృష్టం మీరు ఒక ఉమెన్ యూనిఫామ్లో రోడ్డు మీద నిలబడితే ప్రజలు ఆరాధిస్తారు అభిమానిస్తారు వాళ్ళ కూతురునో వాళ్ళ చెల్లెలనో నిల్లు చూసుకుంటారు కాబట్టి టేక్ ప్రైడ్ అదే ఒక ఉమెన్ ఆఫీసరు కరప్షన్కి కానీ పాల్పడితే మామూలుగా మేల్ ఆఫీసర్ కరప్షన్కి పాల్పడితే చూసే ఆ డ్యామేజ్ కంటే ఒక ఉమెన్ ఆఫీసర్ ఉమెన్ కానిస్టేబుల్ చాలా హారిబుల్ లేడీ ఇట్లా అంటారు చాలా అసలు మీకు ఇది ఒక సదవకాశము దీన్ని ఉపయోగించుకోండి ఈ మధ్య మీరు చూడండి చాలా బాగా చేస్తారు ఉమెన్ ఎస్ఐస్ కానీ చాలా బాగా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒక ఎంపతి ఉంటుంది వాళ్ళకి ఒక కష్టం తెలుసు సో వాళ్ళు పోలీసింగ్ చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈ మధ్యన ఎస్ఐస్లో చాలా అద్భుతంగా చేస్తారు అయితే కొంత వితిన్ డిపార్ట్మెంట్లో కూడా ఉమెన్ని రెస్పెక్ట్ చేయాలనేది ఆ అవేర్నెస్ ఆ కల్చర్ కూడా ఇంకొంత రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది మేల్ డామినేటెడ్ డిపార్ట్మెంట్ ముందు నుంచి కూడా ఉమెన్ లేరు సో ఈ మధ్యన ఎక్కువ ఉమెన్ వస్తున్నారు సో వీళ్ళని గౌరవించాలి వీళ్ళని నీచంగా చూడొద్దు వీళ్ళని బొంబలేం చేస్తారే అది ఒకటి తర్వాత చాలా అసహ్యంగా మాట్లాడడము లేదంటే ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా కొంత ఆపుకోవాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా పోలీసులో ఉమెన్ పట్ల పోలీస్ వాడు బిహేవియర్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో ఒక ఈ మధ్య మీరు చదువుంటారు కొన్ని సందర్భాల్లో ఒక విక్టిమ్ ఉమెన్ని వీడు ట్యాప్ చేస్తాడు వీడు లేదంటే ఇల్లీగల్ రిలేషన్కి వెళ్తాడు ఇటువంటివి పోలీస్ని చాలా డ్యామేజ్ చేస్తుంది పోలీస్ వ్యవస్థకే మాయనమచ్చగా ఏర్పడుతుంది సో వన్ షుడ్ కీప్ దెమ్సెల్స్ అవే ఫ్రమ్ దీస్ ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేదంటే ఉమెన్తో మిస్బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా వీటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంది సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఉమెన్ పట్ల బిహేవియర్ అందుకే ఈ మధ్యన ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ దిశ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వీటన్నిటి మీద ఫోకస్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది దిశ మొబైల్ యాప్ దిశ ఎస్ఓఎస్ తర్వాత దిశ వాహనాలు లేదంటే దిశ పోలీస్ స్టేషన్స్ దిశ ల్యాబొరేటరీస్ దిశ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఉమెన్ క్రైమ్ వచ్చేసి వితిన్ వన్ వీక్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి ఇటువంటి అన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే ఇందులో భాగంగానే ఉమెన్ యొక్క మహిళకి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తుంది సో అందుకే మనం కూడా వీ షుడ్ ఫాల్ ఇన్ లైన్ సో ఒక మహిళ పోలీషన్కి వస్తే గౌరవించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఒక మహిళ నీకు నీ దగ్గర న్యాయానికి వస్తే నువ్వు ఆమెకి న్యాయం చేయాల్సిన అవసరం అనేది గుర్తించాలి ఇది ఒకటి రెండోది వచ్చేసి ట్రాఫిక్ అనేది విజిబుల్ చాలా విజిబుల్గా బయట ట్రాఫిక్లో ఒక రూపాయి డబ్బులు తీసుకున్నా కూడా పోలీస్ అంతా కరప్ట్ అనే ఇది బాగుంది వస్తుంది సో అది కూడా మనం ఇమేజ్ పెంచే డిపార్ట్మెంట్ లేదంటే ఇమేజ్ తగ్గించే డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సో ట్రాఫిక్లో కూడా చాలా మంచిగా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది
ఓకే, మీరు ఫ్రమ్ డిఏజీగా ప్రమోషన్ తీసుకుంటా ఏఏజీ ఏజ్ ప్రజెంట్ డిఏజీ లా అండ్ ఆర్డర్ అండ్ కోఆర్డినేషన్, ఇక్కడ మీకు ఎలా కంఫర్ట్గా ఉందా? చాలా చాలా ఇది మీకు చూడడానికి సింపుల్ జాబ్ కానీ టోటల్ స్టేట్ అంతా మీరు కంట్రోల్ చేసిన అవసరం ఉంటుంది, ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. ఏజీ లా అండ్ ఆర్డర్ ఇట్స్ లైక్ ఏ బ్యాక్ ఆఫీస్ వర్క్. ఐ షుడ్ సపోర్ట్ అశ్విన్ డిజీ లా అండ్ ఆర్డర్ అండ్ ఐ షుడ్ సపోర్ట్ డీజీపీ. సో ఒక ఒక డిపార్ట్మెంట్కి ఒక విజన్, ఒక ఇది గవర్నమెంట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా పనిచేయాలి. సో దిస్ ఈజ్ ద మ్యాండేట్. సో ఇలా పనిచేయాలి. సో దిస్ ఈజ్ ద టార్గెట్, దిస్ ఈజ్ ద గోల్. సో డీజీగా అరేంజ్ చేస్తారు. సో దీన్ని ప్రభుత్వం యొక్క ఆకాంక్షల్ని ఎలాగ పోలీసింగ్లో ఎలాగ చొప్పించాలా, పోలీసింగ్లో ఎలాగ సంస్కరణ తేవాలా, ప్రజలకు సేవ చేసే క్రమంలో ఎంత ఎఫెక్టివ్గా పోలీసు నడపాలనేది డీజీ గారి మైండ్లో ఉంటుంది. సో వారికి కొంత సపోర్ట్ స్టాఫ్ అవసరం. సో వీఆర్ ఆల్ కాల్డ్ స్టాఫ్ ఆఫీసర్స్. అంటే దిస్ ఈజ్ లైక్ ఎ బ్యాక్ ఆఫీస్. సో ఇక్కడ వారు తీసుకునే ప్రతి కార్యక్రమంలో కూడా మన రోల్ కూడా కొంత ఉంటుందన్నమాట. వీ నీడ్ టు సపోర్ట్. ఇక్కడ పోలీసింగ్లో, ఓవరాల్ పోలీసింగ్లో, రాష్ట్రంలో జరుగుతున్న పోలీసింగ్లో మన పాత్ర కూడా కాస్త ఉంటుంది. సో అంటే ఇది ఎలా ఉంటుందంటే, పోలీసులు ప్రతి సందర్భంలో కూడా నువ్వు ఫీల్డ్లో ఉండాలా, ప్రతి సందర్భంలో కూడా విజిబుల్గా ఉండాలనేది అది కూడా తప్పు. కొన్ని సందర్భాల్లో మీరు బ్యాక్ ఆఫీస్లో ఉండాలా, కొన్ని సందర్భాల్లో మీరు మీ యొక్క ఎఫిషియన్సీ కావచ్చు, మీ యొక్క స్కిల్ సెట్ కావచ్చు డిపార్ట్మెంట్కి అందించాల్సిన అవసరం ఉంది. పోలీసింగ్లో ఒక ఒక కొత్త వరవడిని సృష్టించడానికి మీకు ఎంతో అవకాశం ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీ. లాస్ట్ 2 ఇయర్స్ ఐ నేను ఇక్కడ డిఏజీ లాండ్ ఆర్డర్ ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ. డిఏజీ లాండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ అంటే బేసికలీ టోటల్ రాష్ట్రంలో జరుగుతున్న లాండ్ ఆర్డర్ ఇష్యూస్లో డీజీ గారికి, అదేవిధంగా అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్కి ఐ నీడ్ టు సపోర్ట్. సో చాలా ఇష్యూస్లో ఇది డైరెక్ట్గా పబ్లిక్ ఇంటర్ఫేస్ లేకపోయినా కూడా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పోస్ట్. సార్, ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలనుకుంటుందో అది డీజీపీ ద్వారా, మీ ద్వారా కింద వరకు వెళ్తుందండి. ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి శాంతి భద్రతలు కల్పించాలన్నా అన్ని విషయాలు కూడా డీజీ గారు మీ ద్వారా కింద స్థాయి పంపిస్తారు, అది ఇంప్లిమెంట్ అవుతుంటుంది. అంటే ఇంత చైన్ లింక్లో ఎక్కడ చిన్న చైన్ తెగినా డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పోసపోసకి మధ్యలో ఉండే స్టాఫ్ ఆఫీసర్స్ అనుకోవచ్చు, లేదంటే ఆల్ ది ఇష్యూస్ ఇంటర్ డిపార్ట్మెంట్ మీకు టాప్ నుంచి కింద కానిస్టేబుల్ వరకు మీరు కంటిన్యూగా మీరు వాళ్ళతో మానిటరింగ్ చేయడం, అంటే కానిస్టేబుల్ కాకపోయినా లోకల్ ఎస్పీ వరకు అంటే మీతో ఆ రిలేషన్ కరెక్ట్ ఉంటే కదా. మామూలుగా ఎందుకంటే ఎస్పీస్ అంతా కూడా దే ఆర్ యూనిట్ హెడ్స్. సో వాళ్ళకి ఒక ఒక గోల్ ఆబ్జెక్టివ్ అనేది వాళ్ళ క్లారిటీ ఎవ్రీడే మార్నింగ్ డీజీపీ గారు చెప్తారు. వీ జస్ట్ మానిటర్. సో ఇక్కడ ఏదైనా మనకు స్ట్రాటజీ అడాప్ట్ చేయడంలో కావచ్చు, లేదంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలనుకున్నప్పుడు దానికి అవసరమైన హంగులు ఆర్భాటాలు దాన్ని పోగుచేర్చడం కావచ్చు, ఈ ఇష్యూస్లు అంతా కూడా స్టాఫ్ ఆఫీసర్ అంతా కూడా దే ప్లే కీ రోల్. సో స్టాఫ్ ఆఫీసర్ అంతా కూడా బాగా మంచి స్టాఫ్ ఆఫీసర్ ఉంటే డీజీ గారికి చాలా సులువుగా ఉంటుంది. సో అలా అన్నమాట. సో స్టేట్ వైడు ఒక ప్రభుత్వం యొక్క ఆకాంక్షలను తీసుకునే క్రమంలో డీజీ గారు చేసే ప్రతి కార్యక్రమానికి వెనక వైపు నుంచి అన్ని విధాల మా సపోర్ట్ అంతా ఉంటుంది. సో ఇట్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నేను ఇందాక చెప్పాను, పోలీసులో ప్రతి సందర్భంలో కూడా, అందుకే నేను ఎవరు వచ్చినా కూడా కొందరు గ్రూప్ వన్ రాసి వస్తారు, సార్ ఏం తీసుకోవాలా, సిటీఓనా, అరే డిఎస్పీ లాంటి ఉద్యోగం మీకు నా దృష్టిలో ఓన్లీ 2 పోస్టులు గ్రూప్ వన్లో, ఆర్డిఓ, డిఎస్పీ. ఇంత మంచి పోస్టులు మీకు ఎక్కడ ఉండవు. యూ విల్ బి దేర్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ ద ఒక 20 ఇయర్స్ వరకు మీరు ఫీల్డ్లోనే ఉంటారు, ఫీల్డ్లో మమేకం, ప్రజలతో మమేకం అవుతారు. మీరు ఎన్నో సందర్భాల్లో మీరు ప్రజలకు ఇన్స్టెంట్ జస్టిస్, సత్వర న్యాయం కలిగించే అవకాశం మీకు ఉంటుంది. అదేవిధంగా ప్రజల్ని వారి సపోర్ట్తో మీరు ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. సో ముందు యూ టేక్ దిస్ అని ప్రతి సందర్భంలో చెప్తుంటాను. ఓకే సార్, ఇంకా మీ విషయంకి వచ్చేసరికి మీరు ట్రెడిషనల్ క్రైమ్ని స్టార్ట్ అయ్యారు, తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ చూశారు, ఇప్పుడు సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అనేది ఏ రాష్ట్రం లేదు, ఏ దేశం లేకుండా విచ్చరుడుగా ఉంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సైబర్ క్రైమ్ కంట్రోల్కి ప్రభుత్వం ఎలాంటి పథకాలు చేస్తుంది? ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఒక సైబర్ క్రైమే కాదండి, మామూలుగా మీరు చూస్తే ముందు మీరు చెప్పినట్టు ఒకప్పుడు ఏంటి మోడస్ ఆపరండి క్రైము, సరే దొంగతనాలు, ఇదంతా బాడీలీ అఫెన్సెస్ ఈ విధంగా ఉండేది. అది అయిన తర్వాత ఫ్యాక్షన్, విపరీతమైన ఫ్యాక్షను, విపరీతమైన మావోయిజము అలా ఉండేది. ఆ సందర్భంలో కూడా ఏమీ మనకు సపోర్ట్ లేనప్పుడు కూడా ఆంధ్ర పోలీస్ అనేది భారతదేశంలోనే ఒక నెంబర్ వన్గా నిలిచి పోలీసింగ్ డెఫినేషన్ అనేది దేశానికి నేర్పించడంలో పోలీసింగ్ డెఫినేషన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చాలా అద్భుతంగా పనిచేసింది. తర్వాత అది అయిపోయిన తర్వాత కొంత మార్పు, వైట్ కాలర్, మీరు చెప్పినట్టు వైట్ కాలర్ అఫెన్సెస్, వైట్ కాలర్ అఫెన్సెస్లో ఎటువంటి మెలకువలు నేర్చుకోవాలి, సో టెక్నాలజీని ఎంత అద్భుతంగా ఉపయోగించాలి అనేది దాంట్లో ఆరితేరాం. ఆరితేరిన తర్వాత ఈ టెక్నాలజీ ఇన్ పోలీసింగ్, సో దాంట్లో కూడా పోలీస్ శాఖ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం చాలా ముందు ఉన్నాం. మీరు ఈ మధ్య గమనించి ఉండొచ్చు, ఫిక్కి అవార్డ్స్ కావచ్చు, స్కోచ్ అవార్డ్స్ కావచ్చు. ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత అయితే అసలు ఆయనకి చాలా టెక్నాలజీ మీద చాలా ఫోకస్ ఉంటుంది. అంటే సర్వీసెస్ని దాదాపు యు మస్ట్ హావ్ హర్డ్ ఏపీ పోలీస్ సేవ అనే యాప్, 87 సర్వీసెస్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏమవుతుందంటే పోలీస్ వచ్చేసి టెక్ సేవ్ అవుతున్నారు, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు, కానీ అటువైపు రిసీవ్ ఎండ్లో ప్రజలు కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది జరగట్లేదు. ఎఫ్ఐఆర్ అనేది యూ కెన్ యూ ఇన్ ఏపీ పోలీస్ సేవ యాప్, సో ప్రతి ఒక్కరు దాంట్లో చూసుకోవాలా? తర్వాత మీరు యు నీడ్ నాట్ కమ్ టు పోలీస్ స్టేషన్ ఎవ్రీ టైమ్. మీరు యూ కెన్ గివ్ కంప్లైంట్ త్రూ ఏపీ పోలీస్ సేవ యాప్, కానీ ప్రజలు దాన్ని పోవట్లేదు. అంటే ప్రజల్లో ఇంకా కొంత పోలీసింగ్ పట్ల కొంత నమ్మకం అనేది రావాలా, అదేవిధంగా పోలీస్ సేవల పట్ల ఒక అవగాహన రావాలి. సో ఆ కార్యక్రమం ఇప్పుడు నడుస్తుంది. ఈ మధ్యన మీరు చూస్తే దాదాపు 2.5 lakh ఎఫ్ఐఆర్స్, పీపుల్ డౌన్లోడెడ్ అండ్ 2.5 lakh ఎఫ్ఐఆర్స్, అంటే చేంజ్ మొదలైంది. సో దిస్ విల్ హ్యాపెన్. సో ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, నువ్వు ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పుడు జస్ట్ ప్రెస్ ఏ బటన్, ఒక 4-5 బయటకు చేసి యూ జస్ట్ ఇన్ఫార్మ్ పోలీస్, నీ నాట్ స్పీక్ త్రూ యాప్, జస్ట్ ఇన్ఫార్మ్ పోలీస్, ఐ విల్ కమ్ టు యూ అండ్ ఐ విల్ కీప్ ఏ సీసీ కెమెరా, మోషన్ డిటెక్షన్ కెమెరా ఇన్ యువర్ హౌస్. దొంగ అని ప్రయత్నంగానే పోలీస్ స్టేషన్లో తెలిసిపోతుంది. ఇమ్మీడియట్గా వితిన్ నో టైం పోలీస్, 5 నిమిషాల్లో పోలీసు వచ్చేసి దొంగను రెడ్ హ్యాండ్గా పట్టుకుంటాడు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. మరి ఈ సర్వీస్ ఎంత మంచి సర్వీసు, కానీ అది యాక్సెప్టెడ్ చాలా చాలా సందర్భాల్లో పట్టుకున్నారు. మీరు చెప్తున్న అటువంటి జరిగినప్పుడు కూడా ఈ నైట్ హెచ్పీలు ఎందుకు జరుగుతుంటాయి, డే హెచ్పీలు ఎందుకు జరుగుతుంది, అది నేను చెప్తున్నాను. సో ఇక్కడ మీకు ప్రజల్లో అవగాహన, ప్రజల అవగాహన లేదు. ఒక మీకు మీ నీడ్ నాట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కాల్ చేసి నీకు కొంత ఏదో భయం ఉంటుంది, కొంత పోలీస్ ఎందుకు లేదని ఉంటుంది. బట్ ఒక మొబైల్ యాప్, సింపుల్ మొబైల్ యాప్, ఒక 10 లెటర్లు కొట్టే మీకు పోలీస్ వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ ఇంట్లో కెమెరా పెట్టి దొంగ పడితే దొంగను రెడ్ హ్యాండ్గా పట్టుకొనేసేసి ప్రివెంట్ చేస్తారా బాబు అంటే, సో దానికి ఐ డోంట్ వాంట్ దిస్ సర్వీస్ అంటే ఏం చేయాలి పోలీసు? అంటే ఇక్కడ ప్రజల వైపు నుంచి ఒక ప్రశ్న వస్తుందండి, ప్రజలకి మీరు అన్నట్లకి ఇంత టెక్నాలజీ ప్రజల ముందు తీసుకొస్తున్నా ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే, ప్రజల మీద పోలీసుల మీద ఇంకా నమ్మకం పెరగట్లేదు, ఆ గౌరవం పెరగట్లేదు. కరెక్ట్. ఆ గౌరవం పెరగాలంటే పోలీసులు ఇంకా ఏం చేయాలి? కరెక్ట్. సో అపోహలు. సో అపో దాని గురించే ఈ మధ్యన సైబర్ మిత్ర, మహిళా మిత్ర, తర్వాత ప్రతి గ్రామంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, సో చాలా వేగంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. కానీ ప్రజలకి ఇంకా కొంత అపోహ ఉందండి, అపోహ ఉంది వాళ్ళు. అంటే ఉదాహరణకి నేను చెప్తాను, మీ ఇంట్లో దొంగతనం జరిగిందా ఇంతవరకు ఎప్పుడైనా? మా ఇంట్లో కూడా జరగలేదు. అంటే అలా కోరుకో, అంటే దొంగతనం అనేది జరగదనేది మనం నమ్ముతాం. అవును, మనకి ఎక్కడో జరుగుతుంది, మన ఇంట్లో జరుగుతుంది. సో మనం మీరు ఇంట్లో నుంచి వచ్చారు, మీరు లాక్ చేసుకొచ్చారు కదా, సో ఒకసారి పోలీస్కి ఫోన్ చేసి ఇంటి ముందు కొద్దిగా వాచ్ పెట్టాయా అని చెప్పరు, మీరు చెప్పరు, నేను చెప్పను. అది అది వేరే కంట్రీస్లో ఉంది.
సో అది మనం అది అలవాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడైతే నేను మా ఆవిడ ఉందిలేండి ఇంట్లో, అదే చెప్తున్నాను సార్. సో ఇంత పోలీస్ సర్వీస్, ఇంత మంచి సర్వీస్ ఉంది, మేక్ యూజ్ ఆఫ్ ది సర్వీస్. అంటే దీనికి ఒకటి కారణం కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది, పోలీసుల మీద ప్రజలకు ఇంకా నమ్మకం కుదరట్లేదు. పోలీసు వాళ్ళు దొంగలు ఒకటి అన్న ఒక భావన ఒకటి, రెండోది అంటే పోలీసులు కొంతమంది కరప్షన్ ఉన్నారు, చాలా వాళ్ళు ఏం చేస్తారు మనకు మనం కాపాడుకుందాం అని ఒకటి, రెండు. మూడోది మనం దొంగతనం పట్టిన పోలీసు వాళ్ళు చెప్పినా పోలీసు వాళ్ళు పట్టించుకోరు అన్నది మూడు. ఈ మూడు భావనలో ప్రజలు ఉండబట్టే ఇంకా దూరం అవుతున్నారు అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయండి. ఈ మూడు భావన నుంచి ప్రజలు బయటపడి పోలీసులు మన కోసమే ఉన్నారు, ప్రజలకు మనం సేవ చేయడానికి పోలీసులు ఉన్నారు, ఈ టెక్నాలజీ మనకే చేస్తున్నారు అనే భావన రావాలంటే చాలా చేయాలి, చాలా ఉంది, చాలా చేయాలి. సో దాని గురించే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, సార్ మా ఇంట్లో కెమెరా వద్దు సార్ అంటారు. ఎందుకు వద్దు అంటే మీరేమైనా ఇన్కమ్ ట్యాక్స్కి ఇస్తారేమో సార్, ఇట్లా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏంటి లార్జ్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి పెట్టాను. సో లార్జ్లో వచ్చిన వాళ్ళంతా ఎవరైతే వస్తారో వాళ్ళ వాళ్ళ నెంబరు, వాళ్ళ ఫోను, మురళి వచ్చారు, ఆ మురళి ఫోన్ నెంబరు, ఫలాని ఫోన్ నెంబర్, మీకు ఒక ఓటీపీ వస్తుంది, మీరు ఆ ఓటీపీ చెప్తే ఎస్ యూ కెన్ చెక్ ఇన్. ఇది పెట్టండి అని చెప్పి 2013లో నేను తిరుపతిలో అందరిని పిలిచి లార్జ్ మానిటరింగ్ సిస్టమ్ అందరు లార్జర్ని పిలిచి, ఏ స్మాల్ యాప్ ఈజ్ దేర్, మీరు దయచేసి అన్ని లార్జ్, ఎందుకంటే ఇట్స్ పిలిగ్రిమ్ సెంటర్, అందరు కూడా ఇది చేయండి అయ్యా బాబు. సో ఎవరు లార్జ్కి ఎవరు వస్తున్నారనే విషయం పోలీస్కి తెలుస్తుంటుంది. మేమేమి అవసరం ఉన్నప్పుడే మేము వస్తాము, ఎవ్రీడే మీ మీద మానిటరింగ్ చెక్ ఉండకూడదండి. వాళ్ళు ఏమంటారంటే సార్ మాకు ఇంతమంది వస్తున్నారని మాకు ఇన్కమ్ ట్యాక్స్, మీరు మా డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్కి ఇస్తారు. అయ్యా బాబు ఇన్కమ్ ట్యాక్స్ లేదు పోవడం లేదురా, అయినా దొంగ ఎవడైనా వస్తే రేపు ఏదైనా అఫెన్స్ జరిగితే నాకు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇది ఒకటేరా బాబు అంటే వినడు. సో వీడేదో నా నేను అంటే నాకు నేను రోజుకి నా ఆక్యుపెన్సీ 30 రూమ్లు ఉంటే నేను 10 రూమ్లు చూపిస్తాను, ఇప్పుడు దీనివల్ల 20 రూమ్లు వస్తుంది, ఇదేమన్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తాడేమో ఇట్లా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అన్నది ఒకటి, తర్వాత అక్కడికి వచ్చి ఇల్లీగల్ అఫెన్స్ కూడా వస్తారు. సో మనం వీఆర్ పర్టికులర్ అబౌట్ దోస్ ఫెలోస్. సో అది వీడు సరే అది వాటికి ఆపుకోవడం, వీటికి ఇది ఒక డౌట్. ఇట్లా ప్రతి దగ్గర ఆపోవా, ఇల్లు నేను సీసీ కెమెరా పెడతాను నా ఇంట్లో, నువ్వెందుకు చూడాలా పోలీస్ స్టేషన్లో? నా ఇంట్లో ఉంది ఉంది నా ఇల్లు సోఫా ఉంది, నువ్వెందుకు చూడాలా అని కొంతమంది అంటారు. అప్పుడు అరే బాబు నువ్వు మాకేమి ఇవ్వద్దు, నీ ఫోన్కే పెట్టుకో, నీకే అలారం వస్తుంది. మార్చాను తర్వాత సిస్టమ్ మార్చాను, నీకే అలారం వస్తుంది, నాకు వద్దు. నీకు నువ్వు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ యాక్సెస్ టు పోలీస్ స్టేషన్ గుడ్ వెల్ అండ్ గుడ్, ఐ విల్ కీప్ ఏ కెమెరా, నీకు వస్తుంది, నీకు ఫీడ్ వస్తుంది, దొంగ నీ ఇంట్లో దూరితే నీకు అలారం వస్తుంది, నాకేం చెప్పిన అవసరం లేదు. ఇది చెప్పినా కొంత కన్విన్స్ కొంత పెరుగుతుంది. సో ఇది ఏంటంటే కాన్స్టెంట్గా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేట్ చేస్తే అప్పుడు టెక్నాలజీ వినియోగం అనేది ప్రజల్లో పెరగాలంటే, ఎందుకంటే మీకు యూట్యూబ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, అన్నీ చూస్తాడు, వాట్సాప్ ఉంటుంది, అన్నీ చూస్తాడు. పోలీస్ యాప్ తీసి దానికి ఒక సర్వీస్, ఇప్పుడు మీకు వెరిఫికేషన్ కావాలా, జాబ్ వెరిఫికేషన్ కావాలా, జాబ్ వెరిఫికేషన్ కావాలంటే దేర్ ఇస్ ఏ మొబైల్ యాప్. మీకు మైక్ పర్మిషన్ కావాలా, మైక్ పర్మిషన్ కావాలంటే యూ నీడ్ నాట్ కమ్ డౌన్ టు పోలీస్ స్టేషన్, దీంట్లో కొట్టు, కానీ పోలీస్ స్టేషన్కి వస్తాడు. అంటే ఇది ఒక ఇది ఇలాగ అలవాటు పడిపోయాం. సో దీన్ని మార్చి మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అందుకే కొన్నిసార్లు ఈ సర్వీసెస్ అంతా కూడా అసలు మాన్యువల్గా అసలు విడువంటి అలవు, నువ్వు డైరెక్ట్గా దాంట్లో నుంచి రావాలి అని అని చెప్పాల్సిన సందర్భాలు తొందరలో వస్తాయి. అట్లా సార్, మీరు డిఏజీ క్యాడర్లు ఉన్నారు కాబట్టి అంటే అన్ని జిల్లా ఎస్పీలతో మీరు రెగ్యులర్గా మాట్లాడుతుంటారు, ఎక్కువ హైవేల మీద రాంగ్ రూట్లో రావడం, ట్రాఫిక్ వైలేటర్స్ కనిపిస్తుంటారు, వాటి వల్ల వాళ్ళకి నష్టమే, వాళ్ళకి యాక్సిడెంట్ చేయడం వల్ల ఆపోజిట్ పార్టీకి నష్టమే. దీన్ని కంట్రోల్ చేయడానికి అంటే మర్డర్ల కన్నా ఎక్కువగా జరిగే రోడ్ యాక్సిడెంట్స్, వాటి మీద మీరు మిగతా జిల్లా ఎస్పీలతో మాట్లాడి ఏమైనా ప్రాబ్లం? రోడ్ యాక్సిడెంట్స్ విపరీతం ఈ మధ్య బాగా తగ్గాయి, అంటే మేబీ బికాస్ ఆఫ్ కోవిడ్, దీనివల్ల పోయిన సంవత్సరం చాలా తగ్గాయి, చాలా తగ్గాయి మీకు రోడ్ యాక్సిడెంట్ డెత్స్. మీ కోవిడ్లో ఎంతమంది చనిపోయారో అంతకంటే తక్కువ ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్ బతికిపోయారు. సో అది జరిగింది. అయితే మీరు చెప్పినట్టు ఏంటి, చాలా ఎడ్యుకేషన్ ట్రాఫిక్ మీద అవేర్నెస్ చాలా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేదో సినిమాలో ఉంటుంది కదా, నిజంగా అంత దూరం అంత కఠినంగా పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,000 నుంచి 9,000 మంది చనిపోతున్నారు.
ఇట్స్ ఎ బిగ్ ఫిగర్. వేరే మద్రాస్ చూస్తే మీకు 500-600 మంది ఇంటికి మద్రాస్ కారు, 500-600 లాస్ట్ చాలా చాలా దారుణం కదండి అది. ఒక్కొక్క కుటుంబ యజమాని చనిపోయాడు అంటే కుటుంబం చాలా దారుణం. మొన్న ఈ మధ్యన కూడా ఒక 3-4 యాక్సిడెంట్స్, ఒక దాంట్లో 8, ఒక దాంట్లో 5. అంటే ఉదాహరణకి ఒక లారీ పార్క్ చేస్తాడు, వేల నుంచి ఉద్దేశం 8 మంది చనిపోతారు. అంతే లారీ వాడిని పార్క్ చేయకుండా ఉండాలంటే, అంటే పోలీస్ పెట్రోల్స్ ఉంటాయి, తిరుగుతుండాలా, కనిపిస్తే అది చేయాలా, ఎక్కడో మిస్ అవుతాం ఇది ఎక్కడో. అది అది కొన్ని సందర్భాల్లో నేనైతే అసలు నేను చిత్తూరు ఎస్పీ కొన్నప్పుడైతే యాక్సిడెంట్ జరిగితే వాడు ఎస్ఐ ఇన్స్పెక్టర్ వణికిపోయేవాడు. నేను భయంకరంగా తెచ్చుతాను, ఎందుకో నాకే తెలియదు. మనుషులు చచ్చిపోయారు, నువ్వేం చేస్తున్నావు, ఏం చేయాలా వాడు, వాడు 24 అవర్స్ తిరగలేడు కదా. సో నేనేం చెప్పాను, అయ్యా నువ్వేమైనా చెయ్యి, నాకు సంబంధం లేదు, నువ్వు రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్ పెట్టుకో, లేదంటే కమ్యూనిటీ పోలీస్ ఆఫీస్ పెట్టుకో, నాకు సంబంధం లేదు. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ నో వెహికల్ పార్క్ సందర్భం ఉంటుంది, నువ్వు అది అదొకటి చెయ్యి. నువ్వు అది నువ్వు నీ నీ కర్మ, నువ్వేదో చేసుకో. నువ్వు పోలీస్ కరెక్టే, పోలీసులో చాలా లిమిటేషన్స్, పోలీస్ ఫోర్స్ సరిపోదు, చాలా పనులు ఉంటాయి, బందోబస్తులు 100 పనులు ఉంటాయి, క్రైమ్ విపరీతంగా, క్రైమ్ అన్నీ కూడా ప్రతి ఒక్క పని కూడా పోలీస్ చేయాల్సిందే. అటువంటి సందర్భంలో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయరా బాబు అని చెప్పేసి చెప్పేవాడిని. సో నా పోరుకి వాడు ఏదో వాడి కర్మ, వాడు ఏదో వాడి మొత్తం మీద నేను ఉన్నంత వరకు ఒక 16-20% వరకు డెత్స్ తగ్గించగలిగాను. కానీ అదే మిగతా స్టేట్ ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్ కదా. అంటే స్టేట్లో ఒక యాక్సిడెంట్ జరిగిందంటే 304A జరిగితే ఆ స్పాట్కి ఐపీఎస్ ఆఫీసర్ ఖచ్చితంగా విజిట్ చేస్తున్నారు ఇప్పుడు పక్క స్టేట్లో. దాంతో ఆ కేసు మీద ఐఓకి కూడా ఖచ్చితంగా కూర్చొని, అంటే ఫస్ట్ రోడ్ యాక్సిడెంట్కి రీజన్ చూస్తున్నారు, కాజ్ ఆఫ్ డెత్ చూసి, అయితే స్పీడ్ డ్రైవింగా, డ్రంకన్ డ్రైవా, లేదా రోడ్ డిజైన్ మార్పా, అన్ని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ దగ్గర రిపీట్ కాకుండా బ్లాక్ స్పాట్స్ అని పెట్టడం అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ కూడా అది కూడా పెడితే బెటర్ ఏమో కదా. అసలు వాస్తవానికి టెక్నాలజీ అనేది ఈ మధ్య మీకు ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత ఇంకా ఫోన్ మీకు ఫాస్ట్ ట్యాగ్ వస్తుంది. రేపు ఫోన్ జిపిఎస్ బేస్డ్ ఇది పెడతాం, జిపిఎస్ బేస్డ్ పైన మొన్న ఈ మధ్యన మినిస్టర్ గారు కూడా చెప్పారు, సెంట్రల్ మినిస్టర్ గారు కూడా. ఇవన్నీ వస్తే కొంత టెక్నాలజీ లైక్ జిపిఎస్ ఫిటెడ్ వెహికల్ పార్కింగ్ ఆన్ ద రోడ్ అండ్ అలారం షుడ్ కమ్ టు పోలీస్ స్టేషన్, ఇటువంటి తొందరలో వస్తుంది. అప్పుడు మీకు ఏంటంటే ఇఫ్ యు పార్క్ ఇట్ ఆన్ ద రోడ్ యూ విల్ బి ఫైన్డ్ ఆటోమేటిక్లీ, నీ ఫాస్ట్ ట్యాగ్ నుంచి కట్ అయిపోతుంది. సో ఇట్లా కొంత రెవల్యూషనరీగా రోడ్ సేఫ్టీ వస్తే కానీ కంట్రోల్ రోడ్ సేఫ్టీ రెవల్యూషనరీ పోవాలి. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు చూస్తే ఏపీలో కూడా తగ్గుముఖం పట్టినాయి, ఇది యాక్సిడెంట్స్ తగ్గుముఖం పడినాయి. కానీ ఇంకా తగ్గాలి, ఇంకా తగ్గాలి. ఇప్పుడు లైక్ సింగపూర్ లాంటి కంట్రీలో కూడా యాక్సిడెంట్స్ తక్కువే లేవు. మన పాపులేషన్కి మనకి మన లాస్ట్ టైం ఇఫ్ ఐ రిమెంబర్ మేము ఒకసారి సింగపూర్ వెళ్ళాం, దెర్ వర్ అబౌట్ 216 డెత్స్ ఇన్ ఏ ఇయర్. 50 ల్యాక్స్ ఈజ్ ద పాపులేషన్, 216 డెత్స్, మనది 5 crore పాపులేషన్, అంటే 10 times. సో మనకు 2,160, సో మన దగ్గర జరిగింది 8,000, అంటే 3 times ఎక్కువ ఉంది. అంటే సింగపూర్లో కూడా అంత పెద్ద కంట్రీ వాళ్ళు ఏంటి మేము రోడ్ సేఫ్టీలో చాలా టెక్నాలజీ అది ఇది చెప్తుంటారు, అయినా కూడా అక్కడ కూడా యాక్సిడెంట్స్ తక్కువ లేవు. సో ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అన్ని విధాల మనము ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ విల్ బి డన్. మెన్ విషయానికి వచ్చేసరికి ఇటీవల కాలంలో కరోనాతో చాలామంది చనిపోయారు, దాదాపు 100 మంది పైగా పోలీసులు చనిపోయారు. ఆ కుటుంబాలు ఆదుకోవడానికి పోలీస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం తీసుకుంటుంది? వాస్తవానికి కోవిడ్ మీద మన డీజీపీ గారు వారు ఎంత కన్సర్న్ చూపించారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు తెలుసు దాదాపు 14,500 మంది కరోనా బారిన పడ్డారు ఫస్ట్ ఫేజ్లో. అయినా కూడా చాలా అసలు కుటుంబాలని ఆదుకోవడం జరిగింది, అన్నీ కూడా చాలా నడుస్తున్నాయి. ఒకవైపున అది వారికి వారి హెల్త్ను బట్టి, ఎందుకంటే వీఆర్ సపోజ్ టు బి దేర్ ఆన్ ద రోడ్ ఫ్రంట్లైన్ వర్కర్స్గా, పోలీస్ చేసిన సేవలు గుండెల మీద చేసుకు చెప్తే ఎవరు చేయలేదు, అంత అద్భుతంగా చేశారు. ముఖ్యంగా గౌతమ్ సవాంగ్ గారు ఒక ఫోర్స్ని ఒక మోటివేట్ చేసి అలా ఉంచగలిగారు. సో వాస్తవానికి 14,000 ఇన్ఫెక్ట్ అయినప్పుడు
హండ్రెడ్ మెంబర్స్ చనిపోయారు. సో 110 మెంబర్స్ చనిపోయారు. వాళ్ళు కూడా లైక్ ద వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇస్ దే విల్ టేక్ కేర్. ఓకే సార్, ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్తగా రావాలనుకున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అదేవిధంగా ఇప్పుడున్న డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ప్రజలతో మంచి పేరు రావాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? పోలీస్లో మామూలుగా ఐ వాజ్ బీటెక్ ఎంటెక్ గ్రాడ్యుయేట్. సో ఎందుకు నువ్వు వచ్చావు అనేది, నేను వచ్చిన అసలు ఎందుకు అయ్యా నీకేంటి జాబ్ అని చాలామంది అడిగారు. కానీ బీటెక్స్ చాలామంది మేము ఉన్నప్పుడు చాలామంది చేరారు. సో సిస్టంలో ఒక మార్పు తేగలిగారని నేను చెప్పగలను ఖచ్చితంగా. టెక్నాలజీ, ముఖ్యంగా టెక్నాలజీ డ్రివన్ పోలీసింగ్ అనేది అది ముందుకు పోవడానికి చాలా ఉపయోగపడ్డారు. సో మీకు నేను కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్ పోలీసు చేరాలనుకున్న వాళ్ళకి నా మెసేజ్ ఏంటంటే, ఇట్స్ ఎ వండర్ఫుల్ డిపార్ట్మెంట్ టు వర్క్ విత్, బ్యూటిఫుల్ డిపార్ట్మెంట్. ప్రజలకు సేవ చేసే అదృష్టము ఈ డిపార్ట్మెంట్లో ఉన్నన్ని అవెన్యూస్ కావచ్చు, ఉన్నన్ని ఆపర్చునిటీస్ కావచ్చు, వేరే డిపార్ట్మెంట్ లేవు. సో కమ్ డౌన్, జాయిన్ పోలీస్ ఫోర్స్, సర్వ్ పీపుల్ ఖచ్చితంగా. ఇందులో ఇంకా సరే బయట 100 ఉంటాయి మీకు, ఇది టీవీల్లో కనిపిస్తుంటుంది, పోలీస్ మీద చాలా విమర్శలు ఉంటాయి, అది ఉంటుంది ఇది ఉంటుంది, పోలీస్ సైజ్ అంటారు, ఏది ఉంటాయి, ఒకవైపు ఉంటుంది ఇది. కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ పోలీసే దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ డిపార్ట్మెంట్. సో ప్లీజ్ డూ కమ్ అండ్ జాయిన్ ఏదో ఒకటి. తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏంటంటే, మీరు రీచబుల్ ఉండండి, ప్రజల్ని ప్రజలతో బిహేవియర్లో ఎటువంటి తేడాలు ఉన్నా కూడా సరిదిద్దుకోండి, వారిని మీ కుటుంబ సభ్యులుగా భావించండి, మీరు వారితో ఇంటరాక్ట్ కాండి, మమేకం కాండి. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని దేవునితో సమానంగా పోలిస్తారు. ప్లీజ్ డూ దట్. ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే మిగతా డిపార్ట్మెంట్ల కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఇది బెస్ట్ డిపార్ట్మెంట్ అంటున్నారు రాజశేఖర్ బాబు గారు. అదొక అదృష్టంగా భావించండి, ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో రండి, ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు ఒకసారి సేవ చేస్తే వాళ్ళు ఎప్పుడూ మీకు గుర్తుంచుకుంటారు, మీ కుటుంబాలకు కూడా మీ పేరు కనిపిస్తుంది వినిపిస్తుంది అని రాజశేఖర బాబు చెప్తున్నారు. ఎంటెక్ చేసిన రాజశేఖర బాబు గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన కొత్తల్లో ఎందుకు వచ్చానరా అనుకునే స్థాయి నుండి ఇప్పుడు డిపార్ట్మెంట్లో నేను ఇంకెంతకాలం చేయగలను, ప్రజలకు సేవ చేయగలను అనే ఒక ప్యాషన్గా తీసుకుని పనిచేస్తున్నారంటే, అంటే డిపార్ట్మెంట్లోకి వచ్చేయడం అనేది కుటుంబ పోషణ కోసం కాదు, అదొక ప్యాషన్గా తీసుకున్నారు కాబట్టి ఆయన తన కంట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఉంది అంటూ నిరూపించుకున్నారు. ఇది ఈ వారం రాజశేఖర్ బాబు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.